హై టు ఎవరీ వన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద విజిత రాజకుమార్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ది ఎంపీహెచ్డబ్ల్యూ మెడికల్ హెల్త్ ఫిట్నెస్ అండ్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఆన్లైన్ వీడియో క్లాసెస్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది హౌ టు రైట్ ప్రాక్టికల్ రికార్డ్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది ప్రైమర హెల్త్ కేర్ నర్సింగ్ ఫర్ ది ఎంపీహెచ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఓకే సెక్షన్ వన్ సో సెక్షన్ వన్లో మనం యాక్చువల్గా ఈరోజు ఏంటిదంటే మనము ప్రాక్టికల్ రికార్డ్లో మనము వొకేషనల్ ఎంపీహెచ్డబ్ల్యూ థియరీ గురించి ప్రాక్టికల్స్ గురించి అదేవిధంగా సెకండ్ ఇయర్స్కి మిడ్ వైఫరీ హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ కొన్ని డిస్కస్ చేసుకున్నాం కదా సో ఈ రోజు మనం ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ అంటే ప్రాథమిక ఆరోగ్య పరిచర్ అనే ఫస్ట్ ఇయర్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్లో ఒక థర్డ్ పేపర్ ఓకేనా ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ అంటే ప్రాథమిక ఆరోగ్య పరిచర్య ఆ యొక్క సబ్జెక్ట్లో మనము ప్రాక్టికల్గా రికార్డ్స్లలో అలాగే క్వశ్చన్ బ్యాంక్ క్వశ్చన్ బ్యాంక్లో ఏమేమి క్వశ్చన్స్ ఉంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఏమేమి టాపిక్స్ డిలీట్ చేశారు ఎంత కంటెంట్ ఉంది అని డిస్కస్ చేసుకున్నాను సపరేట్గా నేను వీడియో కూడా పెట్టాను ఇఫ్ యూ వాంట్ యు కెన్ ప్రొసీడ్ ద వీడియో ఓకే ఓకే వేరే ఎవరికైనా కావాలనుకుంటే యూ కెన్ పుట్ ఆన్ కామెంట్ బాక్స్ ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ దట్ వీడియో ఫర్ యో ఆల్సో ఓకేనా ఈరోజు సెక్షన్ వన్లో ఏంటంటే యాక్చువల్గా మనము సెక్షన్ వన్లో ఫోర్ క్వశ్చన్ యాక్చువల్లీ ఫైవ్ క్వశ్చన్స్ ఉండాలి అందులో ఫోర్ క్వశ్చన్స్ అంటే ఒక వన్ క్వశ్చన్ డిలీట్ చేశారు సో యాక్చువల్ ఫస్ట్ క్వశ్చన్ ఐ ఎక్స్ప్లెయిన్ లైక్ ఏ టైప్స్ ఆఫ్ బెడ్ బేకింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ ఆఫ్ ఆక్యుపైడ్ బెడ్ గురించి బెడ్లో రకాలు బెడ్ని ఏ విధంగా సిద్ధం చేయడం ఒక పేషెంట్ బెడ్ని ఆక్రమించినప్పుడు దాని ఏ విధంగా సిద్ధం చేయాలి అది ఫస్ట్ క్వశ్చన్ సో సెకండ్ క్వశ్చన్ ఏంటిదంటే లైక్ వైటిల్ సైన్స్ జీవ అంటే ఏంటిది అదేవిధంగా ప్రొసీజర్ ఆఫ్ వైటిల్ సైన్స్ ఓకే మనము వ్యక్తి జీవించి ఉన్న తెలియదు నిర్ధారించడానికి మనం చెక్ చేసే వాటిని మనం వైటిల్ సైన్స్ అంటాం కాబట్టి ప్రొసీజర్ అనుకున్నాం మనం అది కూడా డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ వీక్లో సో ఈరోజు ఏంటిదంటే ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసెస్ ఆఫ్ ఇంట్రామస్కులర్ ఇంజక్షన్స్ ఓకే నేను ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మందుల యొక్క నిర్వహణ డ్రగ్ ఈస్ నథింగ్ ద మందులు అడ్మినిస్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్ ద పరిపాలన యాక్చువల్గా ఏమంటే సో దీస్ ఇస్ ద టూ మీనింగ్స్ విల్ లైక్ టూ టర్మినాలజీ విల్ ద లైక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నథింగ్ ద గవర్నమెంట్ సెక్టర్లో ఉంటుంది అంటే ఆర్కి వైజ్గా అంటే పైన వాళ్ళు ఏ విధంగా ఫాలో అవుతుంది అకార్డింగ్ టు వీ హౌ టు ఫాలో దట్ ఈస్ కాల్ హ్యాస్ ఏ పరిపాలన లేదా అడ్మినిస్ట్రేషన్ అంటారు అంటే ఇక్కడ రాజ్య రాజు అనేవాడు రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలిస్తాడో అదేవిధంగా అంటే రాజు ఆ ఊరు మొత్తం ఒక బాబు చూసుకుని చూసుకుంటూ రాజు ఇచ్చిన ఆదేశాలను ఫాలో అవ్వకుంటూ కింది వారు కూడా అదే ఫాలో అవుతూ ఉండాలి అంటే రాజు ఏది చెప్తే అదే విధంగా ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా ఫాలో అవుతారు కాబట్టి దాన్ని రాజు అధికారిని పరిపాలించడం అంటారు ఓకేనా సో దట్ ఈస్ ఇట్ ఈస్ నోన్ హ్యాస్ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన అంటే ఆ విధంగా ఉంటుంది అంటే రాజు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని పరిపాలించడం ఓకేనా అదేవిధంగా మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఈస్ నథింగ్ మీద ప్రైవేట్ సెక్టర్లు ఓకేనా ప్రైవేట్ సెక్టర్ అంటే ఏంటిది అక్కడ వాళ్ళకు ఏ ఒక బాస్ హెడ్ చెప్పిందే మనం వినాలి ఓకేనా అంటే అది వారు ఎంతమంది అని ఉండవచ్చు కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో దానికంటే ముందుగా మన అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ కాలేజ్ తీసుకుందాం సో గవర్నమెంట్లో ఏంటిదంటే అక్కడ ప్రిన్సిపల్స్ ఉంటారు ప్రిన్సిపల్స్ చెప్పినట్టే ఆ ప్రిన్సిపల్స్ అంటే పై నుంచి ప్రిన్సిపల్స్ ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేయరు అంటే వాళ్ళు ఓవెన్గా క్రియేట్ చేయరు సృష్టించరు కానీ గవర్నమెంట్ ఏదైతే రూల్స్ ఫాలో అవుతారో అవే పా పాస్ చేస్తుండ్రు సర్క్యులర్ అండి కాబట్టి అందరు కూడా పైన వచ్చిన ఆర్డర్స్ని ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ తర్వాత కాలేజీ ఫ్యాకల్టీ తర్వాత ఆఫీస్ స్టాఫ్ ఓకే వీళ్ళందరూ ఫాలో అవుతుంటారు కానీ గవర్నమెంట్ ప్రైవేట్లో అలా ఉండదు ప్ర ప్రైవేట్ ఇస్ నథింగ్ మీద మేనేజ్మెంట్ సో మేనేజ్మెంట్ ఏంటంటే వాళ్ళందరూ గెటింగ్ ద టుగెదర్ సారీ సో ఇక్కడ మేనేజ్మెంట్ ఇస్ గెటింగ్ ద థింగ్స్ డన్ బై అదర్స్ అంటే ఇతరులతో పని చేయించి వాళ్ళ అనుకూల లక్ష్యాలను సాధిస్తారు దాన్ని అంటే మేనేజ్మెంట్ అన్నారు ఓకేనా మేనేజ్మెంట్ అంటే అర్థమైందా అంటే ఒక బాస్ చేతిలోనే అధికారం అంతా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ అది కాదు ఓకే అందరూ ఒక ఒకరు పరిపాలించారంటే ఇప్పుడు సీఎం ఉన్నారు సీఎం చెప్పిన రూల్స్ రెగ్యులేషన్ మనం అందరూ ఫాలో అవుతూ ఉంటారు కానీ మేనేజ్మెంట్ అలా ఉండదు వాళ్ళకి నచ్చింది వాళ్ళు అంటే వాళ్ళకి ఏది ఇష్టమైతే వాళ్ళు ఏంటి రూల్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు ఓకేనా సో వై ఆమె డిస్కసింగ్ దిస్ వన్ అంటే మనం ఇక్కడ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటూ ఏంటంటే మనకు ఓన్గా ఇక్కడ డ్రగ్స్ ఇవ్వడానికి అంటూ ఉండదు యాజ్ ఏ నర్సింగ్ ఫ్యాక్టర్ సారీ యాజ్ ఏ లైక్ హెల్త్ టీమ్ మెంబర్స్ మనం ఒక ఆరోగ్య బృందంలో ఒక మన సభ్యులం కాబట్టి మనం డాక్టర్స్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో డాక్టర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా మనము పేషెంట్స్కి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆ యొక్క పని సక్సెస్ఫుల్ అవ్వడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ నథింగ్ బట్ ద ఎలాంటి మందులు ఇచ్చేటప్పుడు లేక మందుల యొక్క నిర్వహణలో మనం ఎలాంటి బాధ్యతలు పాటించాలి కాబట్టి డ్రగ్స్ చెప్తారు డాక్టర్స్ ఏమని ఈ టైం ఈ టైంకి టాబ్లెట్ ఇవ్వాలి సో ఈ పేషెంట్కి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఈ టైంకి వెళ్ళాలి ఇవన్నీ ఎవ్రీథింగ్ దే విల్ డిస్కస్ టు ద హెల్త్ టీమ్ మెంబర్స్ కాబట్టి హెల్త్ టీంలో మనం కూడా ఒక సభ్యులం కాబట్టి డాక్టర్స్ ఏవైతే ఫాలో చేస్తున్నారో అవన్నీ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ అని ఏం చేయాలి మనం ఉన్న హెడ్ నర్స్ కానీ స్టాఫ్ నర్స్ కానీ స్టూడెంట్ నర్స్ కానీ పేషెంట్స్ ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్ వేలో అంటే హైరారికి వైపు నుంచి కింద వరకు మనం డాక్టర్ చెప్పిన ఆదేశం ప్రకారం కానీ పేషెంట్స్ కూడా మందులు ఇచ్చేటప్పుడు కూడా మనం ఎవ్రీథింగ్ వీ హౌ టు ఫాలో ఇన్ అ సిస్టమాటిక్ వే దట్ దట్ ఈస్ నోన్ హ్యాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఓకేనా కాబట్టి ఈ మందులు అనేవి ఎన్ని రకాలుగా ఇస్తున్నారు ఇచ్చేటప్పుడు మన యొక్క బాధ్యత ఏంటిది అని ఓకేనా అదేవిధంగా బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ ఇంట్రామస్కులర్ ఇంజక్షన్స్ కాబట్టి ఇంట్రామస్కులర్ ఇస్ నర్థింగ్ పడదా కండరానికి ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇవ్వాలి కావాల్సిన పరికరాలు దాని యొక్క ఉద్దేశం ఓకే దాని అన్ని గురించి ఒక ప్రొసీజర్ అని ఉంటుంది ఓకేనా సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ దిస్ క్వశ్చన్ ఓకేనా అర్థమవుతుందా కాబట్టి ఇందులో చూడండి మీ యొక్క అంటే మీకు నోట్స్ రాయాలి కదా దట్ ఇస్ నాట్ ఎక్స్ప్లెనేషన్ సో బ్రీఫ్గా నీకు ఒక ఇంట్రడక్షన్ అయితే నేను ఇచ్చాను సో ఇక్కడ ఏంటంటే మందులు ఇచ్చిన ముఖ్యమైన నర్సింగ్ విధి కాబట్టి దీనిలో తెలివి నైపుణ్యత ముఖ్యమైన కాబట్టి సురక్షితమైన ఖచ్చితమైన మందు ఇచ్చే పద్ధతి నర్స్ యొక్క బాధ్యత కాబట్టి మందులను సరైన పద్ధతిలో ఇవ్వకపోయినా అనేక సమస్యలు వచ్చుడు కావున నర్స్కు మందులను ఊచి విజ్ఞానం తెలియజేసి ఉండవలన కాబట్టి కంపల్సరీగా మనకు ఓకే మనకు ఇంజక్షన్స్ కొంతమంది ఇస్తారు కానీ కొంతమంది మంచి మెడికేషన్స్ ఇస్తారు ఇంజెక్షన్స్ వాళ్ళు ఇంజక్షన్స్ నొప్పి తొందరగా తగ్గిపోతుంది కానీ వాళ్ళకి ద నో హౌ టు గివ్ ద ఇంజక్షన్స్ కొంతమంది ఇంజక్షన్ ఇస్తే అంత గడ్డ గట్టిపోతుంది కాబట్టి వాళ్ళకు తెలియదు కాబట్టి ఇంజెక్షను ఇచ్చిన వాళ్ళ కొంత అబ్బాసాలు ఇచ్చినట్టే అనిపించలేదని చెప్తూ ఉంటారు కొంతమంది అంటే దానికి కావాల్సింది తెలివి ఉండాలి అంటే నైపుణ్యత ఉండాలి ఇవన్నీ కూడా వాట్ ఎవర్ యూ డూ బట్ ఇట్ షుడ్ నాట్ హామ్ టు ద పేషెంట్ మనం ఏది చేసినా కూడా పేషెంట్కి హానికరం కాకుండా ఉండాల్సిన బాధ్యత తెలివి ఖచ్చితమైన సురక్షితమైన రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ మందులు ఇచ్చేటప్పుడు చాలా ముఖ్యమైన సూత్రాలు పాటించాలి ఓకే లేకపోతే ఏమైనా అలాంటి అలాంటి కాంప్లి చాలా రకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మనకు ఏమి తెలియాలి ఫస్ట్ యూ షుడ్ నో అబౌట్ ది నాలెడ్జ్ అబౌట్ ది రిగా సో నాలెడ్జ్ రిగార్డింగ్ ద మెడికేషన్స్ ఓకేనా కాబట్టి ఏమేమి తీసుకుని మందుల పేర్లు తెలియాలి ఓకేనా ఓకే మందుల పేర్లు మందుల వర్గీకరణ మందులు ఇచ్చి మార్గము సమయము మందుల ప్రభావము మందుల మోతాదు మెడికేషన్ స్టాండర్డ్స్ స్టాండర్డ్స్ నథింగ్ బట్ ఏంటంటే డాక్టర్స్ లేనప్పుడు కూడా కొన్ని మెడికేషన్స్ మనం ఇవ్వచ్చు వాటిని ఏమంటారంటే మెడికేషన్ స్టాండర్డ్స్ అంటారు ఓకే నాన్ అవైలబిలిటీ ఆఫ్ ది డాక్టర్స్ ఆల్సో వీ షుడ్ కెన్ గివ్ ద సమ్ ఆఫ్ ది మెడికేషన్స్ ద పేషెంట్స్ మన డాక్టర్స్ కోసం వెయిట్ చేయకపోయినా పర్లేదు పేషెంట్ యొక్క ప్రాబ్లమ్స్ బేస్ చేసుకుని మనము స్పాట్గా ఆన్ ది స్పాట్గా అని ఇవ్వచ్చు ఓకేనా అర్థమవుతుందో వాటిని మనం ఏమంటే స్టాండింగ్ ఆర్డర్స్ అంటారు ఇక్కడ నెక్స్ట్ మనసు మందుల రకములు చాలా చాలా రకాలుగా ఉంటారు ఒకటి ఫీవర్కి ఉంటుంది ఒకటి జలుబుకు ఉంటుంది ఒక జ్వరానికి ఉంటుంది సో జ్వరము ఫీల్ సేమ్ కాబట్టి ఒక కోల్డ్కి కాఫీకి తర్వాత ఎలర్జీకి ఒక ఇలాంటి చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఈషుడ్ ఏ బడ్ టైప్స్ ఆఫ్ ది మెడికేషన్స్ ఒకే ఏ విధంగా లభిస్తాయి ఒక రిసోర్సెస్ అంటే ఎక్కడి నుంచి మందు అంటే ఈ జంతువుల నుంచి వృక్షముల నుంచి కొన్ని కొన్ని వాటి నుంచి లభిస్తూ ఉంటాయి కాబట్టి వాటి గురించి కూడా మనకు ఐడియా అనేది కంపల్సరీగా ఉండాలి ఓకే మందుల గురించి తెలియ స్థానములు ఎక్కడెక్కడ అసలు ఏడు ఇవ్వాలి ఓకే మందుల ఆర్డర్ ఏ సమయంలో ఇవ్వాలి డాక్టర్స్ ప్రకారం ఇవ్వాలా లేకపోతే ఏ సమయంలో ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఓకే ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఓకేనా వైద్యుడి ఆర్డర్ ఉన్న మందులు వైద్యులు ఆర్డర్ లేని మందులు కొన్ని కూడా ఉంటాయి ఒక ఫీవర్ అనేది మందులు ఆర్డర్ డాక్టర్స్ యొక్క ఆదేశం అవసరం లేదు పేషెంట్ ఫీవర్ ఉందనుకోండి మనం ఇవ్వవచ్చు ఓకే అవన్నీ వైద్యులు ఆర్డర్స్ లేని మందులు అన్నట్టు ఓకేనా మందులను బరువు చూచుట కొలుచు మందులు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఏం చేస్తారు పిల్లలకి వాళ్ళ యొక్క వయసుని పెద్దవాళ్ళు అయితే అంత అవసరం లేదు మామూలుగా డోస్ అనేది సరిపోతుంది కాబట్టి మనకు ఆఫ్ ఇవ్వాలా అంటే అవన్నీ క్యాలిక్యులేషన్స్ అనే చేయరు కానీ చిన్న మాత్రం వాళ్ళ యొక్క వయసును బట్టి వాళ్ళ యొక్క బరువును బట్టి మోతాదు అనేది క్యాలిక్యులేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనా అదేవిధంగా మందులు నిర్వహించుట ఎందుకంటే కొన్ని కొన్ని ఫ్రీజర్లో ఉంటారు కొన్ని కొన్ని మామూలుగా డీ ఫ్రిడ్జ్లో పెడతారు కొన్ని ఐస్ ప్యాక్లో పెడతారు కొన్ని మామూలుగా ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది కొన్ని అసలు ఫ్రిడ్జ్ అవసరం కూడా లేకుండా ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఒకే మందులను ఇచ్చేటలో సురక్షితమైన పద్ధతులు కాబట్టి మందులు ఇచ్చేటప్పుడు సురక్షితమైన సురక్షితమైన పద్ధతి ముందు చెప్పుకున్నాం వాట్ ఎవర్ యూ డూ బట్ ఈ షుడ్ నాట్ హార్మ్ టు ద పేషెంట్స్ అని అనుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక నర్సెస్కే కాదు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొన్ని కొన్ని సమయంలో ఎవరు లేకపోయినా హెల్త్ టీమ్ మెంబర్స్లో ఎవరికైనా ఒకరికి ఇన్ఛార్జ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కొన్ని కొన్ని సార్లు సిస్టర్స్ లేకపోయినా చూడండి కొంచెం నేను ఫైవ్ మినిట్స్లో వస్తాను టెన్ మినిట్స్లో వస్తానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మనకు అన్నిటి గురించి అవగాహన తెలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది ఓకేనా నెక్స్ట్ మందుల అబ్రివేషన్స్ మరియు గుప్తలు అంటే సింబల్స్ సింబల్స్ అంటే కొన్ని కొన్ని గుర్తుల గుర్తులు సారీ ఇక్కడ గుర్తులు అనేవి తెలిసి ఉండదు అబ్రివేషన్స్ అంటే ఇప్పుడు బీడీ టీఐడి ఓడి అంటారు ఓడి అంటే వన్స్ ఇన్ఐడి రోజుకు ఒకసారి మాత్రమే వేసుకోవాలి బీడీ అంటే త్రైస్ రోజుకు రెండు సార్లు మాత్రమే టీఐడి అంటే రోజుకు మూడు సార్లు పిఆర్ఎన్ ఎస్ఓఎస్ అంటే ఎవర్ నెసెసరీ ఓకేనా ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మెడికేషన్స్ మనకు అబ్రివేషన్స్ కంపల్సరీగా తెలిసి ఉండాలి టీ అంటే టాబ్లెట్ ఓకే ఎస్వైఆర్ అంటే సిరప్ అని అర్థం ఒక ఐఎన్జి అంటే ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా మనకు అబ్రివేషన్స్ తెలిసినప్పుడే మన డాక్టర్స్ రాసేటప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకొని పేషెంట్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము నెక్స్ట్ నర్సింగ్ ప్రాక్టీస్ యాక్ట్స్ కాబట్టి మనము ప్రాక్టీస్ చేసేటప్పుడు మనము సర్వీస్ చేసేటప్పుడు మనం ఏమేమి మనకు కొన్ని యాక్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటి ఫలంగా మనం ఏది ఏ టైంకి ఇస్తున్నామో కంపల్సరీ యూ షుడ్ డాక్యుమెంట్ ఇన్ ద పర్టికులర్ రికార్డ్ అండ్ రిజిస్టర్స్ కాబట్టి మనం ఏ టైంకి మెడికేషన్ ఇస్తున్నాము ఏం చేస్తున్నామో అన్నీ కూడా మనం రిజిస్టర్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మన చాలా సంఘటనలు చాలా ఇన్సిడెంట్స్ మనం గమనిస్తున్నాం పేపర్లో కూడా చాలా చాలా టీవీలో కూడా చాలా వస్తుంది ఎందుకంటే ఈ పేషెంట్స్కి ఈ టైం మెడికేషన్స్ ఇవ్వలేదు అందుకే ఇలా అయిందని చాలా చాలా అంటూ ఉంటారు కాబట్టి మన యొక్క యాక్ట్స్ మన యొక్క రైట్స్ మనం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కంపల్సరీగా మనకు ప్రూఫ్ అనేది కంపల్సరీగా ఉండాలి కాబట్టి మనం ఏ టైంకి ఇస్తున్నామో ఎంత డోస్ ఇస్తున్నామో ఏ మెడికేషన్స్ ఇస్తున్నామో ఇచ్చిన వెంటనే మనం కంపల్సరీగా రిజిస్టర్లో మెయింటైన్ చేయాలి ఇలా చేయడం ద్వారానే ఏ సమయమైనా ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం మనకు ఉపయోగపడతాయి సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది రైటింగ్ ఆఫ్ ది రిజిస్టర్స్ ఓకే నెక్స్ట్ వన్సన్ ఇన్స్టిట్యూషనల్ మెడికేషన్ పాలసీస్ ఇన్స్టిట్యూషన్ మెడికేషన్ పాలసీస్ అంటే కొన్ని అంటే ఇన్స్టిట్యూషన్స్ పరంగా కొన్ని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఏముంటాయంటే వాళ్ళ వ్యక్తిగత కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాలసీస్ ఉంటాయి కంపల్సరీగా ఓకేనా కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో కొన్ని చారిటీ క్రిస్టియన్ చారి హాస్పిటల్స్ అంటే క్రిస్టియన్ వాళ్ళ సపరేట్గా అప్పుడు క్యాథలిక్స్ ఉన్నారు వాళ్ళ ఓన్ హాస్పిటల్స్ ఉంటాయి వాళ్ళ కేసెస్ అనేవి బయటకు అలౌ చేయరు ఓకేనా వాళ్ళ ఫీజు కూడా కన్సల్టేషన్ ఫీజు చాలా తక్కువగా ఉంటుంది ఓకేనా ఇలాంటివి కొన్ని ఉంటాయి అదేవిధంగా ఇంకా అటనామస్ వాళ్ళకి వానే ఓన్ రెగ్యులేషన్స్ రన్ అయ్యే హాస్పిటల్స్ లైక్ నిమ్స్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా వారికి వారే ఓన్గా రన్ చేసుకునే హాస్పిటల్స్ అన్నట్టు ఓకేనా అదేవిధంగా క్లయింట్స్ రైట్స్ రోగి యొక్క హక్కు కాబట్టి రోగి అతనికి అతనికి ఒక హక్కులను భంగపరిచే అవకాశం మనకి ఎలాంటి మనకు హక్కు లేదు కాబట్టి కొంతమందికి నాకు ఈ డాక్టర్తో మెడికేషన్స్ అవసరం లేదు ఈ డాక్టర్ నాకు నచ్చదు అలాంటి అన్నప్పుడు వీ హావ్ టు గివ్ ద రెస్పెక్ట్ టు ద పేషెంట్స్ రైట్ కాబట్టి పేషెంట్స్ యొక్క హక్కులను మనం గౌరవిస్తూ పేషెంట్కి ఏదైతే నచ్చుతుందో వాటి విధంగా వెళ్ళే వెసులుబాటు మనము కల్పించాలి ఓకేనా ఓకే సబ్స్టాండ్స్ అబ్యూస్ అబ్యూస్ అంటే హింసించడం వాళ్ళకి ఓకేనా కొన్ని కొన్ని అలవాటు వాటికి అలాంటివి ఏమి చేయకుండా వాళ్ళని వాళ్ళ యొక్క రైట్స్కి మనం గమనించుట్టడం తుట్ట కొట్టడం హింసించడం ఇలాంటి చెడు అంటే మాటలతో కూడా హింసించడం అది పద్ధతి కాదు ఓకే మందులు ఇచ్చుటలో నర్స్ యొక్క పాత్ర తెలుసుకోవాలి కంపల్సరిగా మన యొక్క పాత్ర ఏంటిదో మనం కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఓకే ఓకే మెడికేషన్స్ అడగాలి చూడండి మందుల యొక్క ప్రిస్క్రిప్షన్స్ నందు పొందుపరచిన విషయంలో మనం తెలుసుకోవాలి కం క్లైంట్స్ నేము రోజు యొక్క పేరు స్పష్టంగా రాయాలి ఐడెంటిఫికేషన్ మెడికల్ నెంబర్స్ ఐపీ నెంబర్ ఐపీ అంటే ఓపీ ఓపీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఓపీ అంటే ఏంటంటే ఓన్లీ మెడికేషన్స్ వాళ్ళు చిట్టు మీద పేరు రాపించుకొని మెడికేషన్స్ తీసుకొని వెళ్ళిపోతారు హాస్పి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వరు దాన్ని ఏమంటారంటే ఓపీ అవుట్ పేషెంట్ బయటికి వెళ్ళిపోవడం ఐపీ అంటే ఇన్ పేషెంట్ పేషెంట్ వాళ్ళ యొక్క సివియారిటీని బట్టి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని ఒక రోజు కానీ టూ డేస్ కానీ ఉండదని మనం ఐపీ నెంబర్స్ అంటారు ఓకేనా మెడికేషన్స్ నేమ్ మందు పేరు ఒక మందు పేరు స్పష్టంగా చదవటానికి సులభంగా ఉండాలి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి అమౌంట్ అండ్ డోసేజ్ ఎంత అమౌంట్లో ఇస్తుందో దానికి మోతాదు కూడా కంపల్సరీగా స్పష్టంగా అర్థమయ్యే విధంగా రాయాలి ఓకే ప్రిస్క్రిప్షన్ మందులు ఏ విధంగా ఇవ్వాలో తెలియజేయాలి ప్రిస్క్రిప్షన్ వ్రాసిన వాళ్ళు సంతకం కంపల్సరీగా చేయవాలను తేదీ మరియు సమయం ప్రిస్క్రిప్షన్లో వెయ్యాలి ఒక యూజ్ ఆఫ్ అబ్రివేషన్స్ ప్రిస్క్రిప్షన్ వాడాల్సిన చోట అబ్రివేషన్స్ ఇవన్నీ కూడా మనకి కంపల్సరీ రాయాలి ఓకేనా మందులు ఇచ్చే విధానం విషయంలో ఓకేనా మామూలుగా మెడికేషన్స్ రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ యాక్చువల్గా టాపిక్ అనేది అది డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మందులు ఇచ్చేటప్పుడు ఏ విధంగా రూట్స్ రూట్ అంటే ఏంటి ఈ రూట్ బాగలేదు ఈ రూట్ ఎలా వెళ్తుందో మనం చాలా మందిని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం కాబట్టి రూట్ అంటే మార్గం దారి అని అర్థం ఓకేనా ఇక్కడ కూడా ఎంత మన డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మందులు ఏ విధంగా ఇస్తారు ఏ విధాన పద్ధతి ద్వారా ఏ రూట్ ద్వారా అంటే మందులు అనేవి మనకు వేడి వేసుకునే మెడికేషన్స్ అనేవి చాలా రకాల పద్ధతుల ద్వారా మన శరీరంలోకి మన యొక్క బాధలు ఏంటి సబ్సైడ్ అని తగ్గించడానికి మనం చాలా రకాలుగా మెథడ్స్ ద్వారా చాలా రకాల పద్ధతుల ద్వారా చాలా రకాల సరైన మార్గాల ద్వారా వేసుకుంటాం కాబట్టి యూ షుడ్ నో అబౌట్ ది వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మందులు అనేవి ఎన్ని రకాలుగా ఇస్తున్నారో మనం ఫస్ట్ మనం తెలుసుకోవాలి కాబట్టి ఎనీ ఐడియా ఎవరికైనా ఐడియా ఉందా ఓకే ఒకరు మీకు ఐడియా ఉన్నట్టయితే మీరు ఈ క్లాస్ విన్న తర్వాత మీ యొక్క మీకు అర్థం ఈ క్లాస్ విన్న తర్వాత మీకు ఏదైతే ఏ విధంగా అర్థమైందో మీ యొక్క భాషలో ఓకే కాబట్టి మీకు అర్థమయ్యే కెపాసిటీ బట్టి మీరు ఒక కామెంట్ బాక్స్లో కంపల్సరిగా రాయండి ఓకే మందులు అనేవి ఎన్ని రకాలుగా ఇస్తారని ఓకేనా సో ఫస్ట్ ఐ విల్ గివ్ ద లిట్ బిట్ ఓకే కొన్ని చెప్తాను నేను మామూలుగా మా ద్వారా ఫస్ట్ అన్నిటికంటే ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ బెస్ట్ కన్వీనియంట్ మెథడ్ అంటే ఓరల్ దాన్ని ఏమన్న అంటే పరు ఓరల్ అన్నారు ఓకేనా పరు ఓరల్ అంటే నోటి ద్వారా ఓకేనా నోటి ద్వారా అన్నిటికంటే బెస్ట్ మెథడ్ అంటే ఏమనుకున్నాం మనం పరోరల్ నోటి ద్వారా ఇచ్చేది కాబట్టి దీని ద్వారా ఎలాంటి మని కానీ ఎలాంటి రిస్క్ కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ కానీ ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఈజీగా తీసుకునే మెథడ్ కాబట్టి అవునా కాబట్టి దీని బెస్ట్ మెథడ్ దీని ద్వారా ఇన్ఫెక్షన్స్ అనేవి ఇలాంటివి వచ్చే అవకాశం లేదు కానీ దీని ఓకే దీని ద్వారా అన్నిటికంటే బెస్ట్ మెథడ్ ఇది ఇది దీని ద్వారా తగ్గదంటే ఏం చేస్తారు డాక్టర్స్ అయ్యం ఇంజక్షన్స్ కండరానికి ఇంజక్షన్స్ ఇస్తారు నొప్పి నుంచి తొందర తగ్గట్లేదు అనుకుంటున్నాను ఐఎం ఇంజక్షన్స్ ఐఎం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అంటే కండరానికి ఇచ్చిన తర్వాత నొప్పి తగ్గలేదు అనుకోండి ఇవి డైరెక్ట్గా నరానికి ఇస్తారు ఓకేనా ఇవి యాక్చువల్గా మన ప్రతి ఒక్కరికి తెలిసిన మెడికేషన్స్ రూట్స్ అన్నట్టు ఇవి కాకుండా చాలా చాలా రకాలుగా ఉంటాయి ఓకేనా సబ్లింగుల్ నోటిలోనే రెండు రకాలు ఉన్నాయి ఒకటి నోట్లో అంటే నాలుక మీద ఒకటి ఇట్లా గొంతులో వేసుకొని వేసుకొని ఇంకొకటి ఏంటంటే సబ్లింగుల్ నాలుక కిందగా ఓకేనా తొందరగా కరిగిపోయి రక్త ప్రసరణ ద్వారా శరీరంలోకి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఓకే తొందరగా దాని యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది ఓకే దీని సబ్లింగ్వల్ నోట్లోనే ఇంకొక మెథడ్ ఏంటిది సబ్లింగ్వల్ ఓకే ఇంట్రా మస్కులర్ ఓకే ఇంట్రా వీనస్ తర్వాత ఇంట్రా తీకలు ఇంట్రా ఆషియస్ ఓకే తర్వాత డర్మల్ సబ్కుటేనియస్ ఇవి చాలా చాలా రకాల మెథడ్స్ అనేవి మనకు ఉన్నాయి ఓకేనా సో నోటి ద్వారా ఓకే నోటి ద్వారా ఒకటి అంటే పీఓ అంటారు ఓకేనా ఐవి రక్తనాళంల ద్వారా నరానికి ఇస్తారు పరు పిఆర్ అంటే ఆసనం ద్వారా రెక్టం పరు రెక్తం ద్వారా మామూలు చిన్న పిల్లలకి మోషన్స్ రాక చాలామంది మలబద్ధకంతో బాధపడుతూ బాధపడుతున్నప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే మనకు మోషన్కి వెళ్ళి అవే దాన్ని ఆసనం లేదా రక్తం అంటారు ఓకేనా ఆ రక్తంలోకి ఏం చేస్తారంటే కొన్ని కొన్ని గట్టిగా ఉన్న ట్యాబ్లెట్స్ అనేవి లోపలికి ఇన్సర్ట్ చేస్తారు ఆ ఇన్సెట్ అనేది లోపలికి వెళ్ళిపోయి కరిగిపోయి గట్టిగా ఉన్న ఒక మోషన్ని లూజ్ చేసి మోషన్ ఆటోమేటిక్గా పాస్ అవ్వడానికి ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే ఆసనం ద్వారా పంపించేవి అన్నట్టు ఓకేనా నెక్స్ట్ ఐఎం అంటే కండరం ద్వారా పీవి అంటే భగము ద్వారా యోని ద్వారా అంటే కొన్ని కొన్నిసార్లు డెలివరీ సమయంలో బేబీ కిందికి వచ్చింది ఆ డెలివరీ ఎన్ని సంత సమయం పడుతుంది అలా అనుకున్నప్పుడు పీవీ పరివేజనలు ఎగ్జామినేషన్ ఈ టూ ఫింగర్స్ లోపలికి పెట్టి వెజైన ద్వారా పెట్టి ఎగ్జామినేషన్ చేస్తారు దాని ద్వారా కొన్ని మెడికేషన్స్ అనేవి కూడా ఇస్తూ ఉంటారు ఓకే ప్రెగ్నెన్సీ సమయంలో బేబీ ఒక కండిషన్ బట్టి కొన్ని మెడికేషన్స్ నోటి ద్వారా కాకుండా వెజైన ద్వారా కూడా కొన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక సబ్కటీ చర్మపు అడుగు భాగంలో చిన్న పిల్లలకి మామూలుగా ఇంజెక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు వ్యాక్సినేషన్స్ అనేవి ఓకేనా ఇవి కొన్ని రకాలుగా సో అదే కాక నోటి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి నోటి ద్వారా కాకుండా ఇంకా వేరే మార్గముల ద్వారా లైక్ ఇంట్రామస్కులర్ ఇంట్రావీనస్ ఇంట్రాడెర్మల్ సబ్కుటేనియస్ ఇంట్రాషియస్ ఇంట్రాథీకల్ ఇవన్నిటి ద్వారా ఇచ్చే విధానాలు ఏమంటారు పేరెంటల్ అని అంటారు ఓకేనా పేరెంటల్ అంటే ఏంటిది నోటి ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా ఇచ్చే వాటిని ఏమంటారు పేరెంటల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు ఓకేనా అర్థమవుతుందా సో చూద్దాం ఇంజక్షన్స్లోనే రకాలు ఇంట్రాడెర్మల్ అంటే ఏంటి చర్మము ఐడియా అన్నట్టు అయిపో కాదమ్మా టెన్ లాగా వినిపి కనిపిస్తుందిగా మీకు ఐడియా అంటే చర్మములోనికి ఓకేనా చిన్నపిల్లలకి మామూలుగా ఇస్తూ ఉంటారు చర్మములోనికి ఇవ్వాలి సబ్కుటేనియస్ అంటే చర్మము కింది భాగమునకు ఓకేనా అదేవిధంగా ఇంట్రామస్కులర్ కండరములోనికి ఇంట్రావీనస్ రక్తనాళములోనికి ఇంట్రా పెరిటోనియం పెరిటోనియల్ కవర్ అంటే ఏంటిదంటే ఒక లేయర్ ఒక లాంటిది అబ్డామిన్ పొ పొట్టను కవర్ చేసి ఉన్న లేయర్ని ఏమంటారంటే పెరిటోనియం గుర్తుపెట్టుకోండి పెరిటోనియం అంటే ఇప్పుడు ఫ్లూరా ఉంది ఫ్లూరా అంటే ఏంటిది ఓకే ఊపిరితిత్తులను కవర్ చేసుకున్న ఒక లేయర్ని ఒక పొరను ఏమంటారంటే ఫ్లూరా అంటారు అదేవిధంగా పొత్తి కడుపును కవర్ చేసుకున్న లేయర్ని ఏమంటారంటే లేయర్ అంటే ఏంటంటే ఒక పొరలాగా ఉంటుంది కాబట్టి పెరటోనే మనకు గుర్తు రావాల్సింది ఏంటిది కడుపు అని గుర్తురావాలి ప్లూరాని గుర్తు రావాల్సింది ఏంటిది లంగ్స్ అని గుర్తురావాలి ఓకేనా అర్థమవుతుందా కాబట్టి ఇంట్రాపెటం అంటే ఏంటిది పొత్తి కడుపు లోనికి పొత్తి కడుపు అరలోనికి అని ఓకేనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు ప్రాక్టికల్గా ఇంపార్టెంట్ మీరు రేపు మీకు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా మీరు జాబ్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ కూడా కంపల్సరీ తెలిసి ఉండాలి యూ షుడ్ నో అబౌట్ ది రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఓకేనా నెక్స్ట్ చెప్ చెప్పను ఇంతకుముందు పేరెంట్ల అడ్మినిస్ట్రేషన్ అంటే పేరెంట్లు అనగా నోటి ద్వారా కాకుండా ఇతర మార్గముల ద్వారా ఇచ్చుటను పేరెంట్ల అడ్మినిస్ట్రేషన్ అంటారు ఒక ఇంటర్ మస్కర్ మనం తెలుసుకున్నాం సబ్కుటేనియస్ ఓకే అర్థమవుతుందా అంటే సబ్కుట్ అంటే ఏమనుకో చర్మ కింది భాగం చర్మ కింది భాగం అంటే ఎప్పుడు డర్మిస్ అంటే చర్మం పొర డర్మిస్ అంటే చర్మ కింది భాగం కాబట్టి కన్నజాలము లోనికి అని అర్థం ఓకేనా మేడం అక్కడేమో చర్మ కింది కన్నారు మరి ఇక్కడేమో కణజాలం అన్నారు కాబట్టి చర్మం ఎప్పుడు డర్మిస్ అంటే చర్మం పొర డర్మిస్ అంటే కింది పొర కాబట్టి ఆ కింది పొరలు ఏముంటుంది కణజాలం ఉంటుంది కాబట్టి కణజాలంలోనికి ఇవ్వడం అని అర్థం ఓకేనా ఒక నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇంట్రాడర్మల్ ఇంట్రాడర్మల్ అంటే ఎపిడర్మిస్ ఇంతముందు అనుకున్నాం ఎపిడర్మిస్ అంటే పైకి ఒక కింది డర్మిస్ లోనికి ఎపిడర్మిస్ కింది డర్మిస్ లోనికి కాబట్టి ఇంట్ర అంటే మామూలు ఎపిడర్మిస్ అంటే పై ఉంటుంది కాబట్టి ఎపి ఎపిడర్మిస్ కింద ఏముంటుంది డర్మిస్ కాబట్టి ఇంటర్ డర్మల్ అంటే డర్మిస్ కింది చర్మము లోనికి ఇవ్వాలి ఇంట్రావీనస్ ఇంట్రావీనస్ అండ్ వేన్ నరము లోనికి రక్తనాళంలోకి ఓకేనా ఇంట్రాఆర్టీలు అంటే ధమని ఆర్టరీస్ లోనికి కొన్ని కొన్ని మెడికేషన్స్ ఇంట్రా ఇంట్రాఆర్టిస్ అంటే ధమని లోనికి ఇవ్వాలి ఇంట్రా కార్డియా అంటే గుండె కండరములోనికి ఇంట్రాకల్ మెదడులోనికి వెన్నుపాము ద్వారా కాబట్టి మామూలుగా పెద్ద ఆపరేషన్ అయ్యేటప్పుడు ఈ విధంగా చూడండి ఇది ఇంకా స్ట్రేట్ ఇలా కాకుండా ఇలా పెడతారు బాడీ మొత్తం ఈ విధంగా వెనకబెట్టి ఈ వీపు భాగంలో ఇంజక్షన్ ఇస్తారు నడుముకి ఇంజక్షన్స్ ఇస్తారు కాబట్టి ఇంట్రాతిక్ ఇవ్వాల్సిన ఇంజక్షన్స్ అనేవి మెదడులోకి వెళ్ళాలంటే ఏ విధంగా ఇవ్వాలి ఈ వెన్నుపాముకి ఇస్తారు ఈ విధంగా పడుకోబెట్టి ఈ విధంగా ఉన్న బాడీని ఈ విధంగా వంగబెట్టి ఈ నడుము మధ్య భాగంలో ఈ నడుముకి వెనుక భాగంలో ఈ విధంగా ఇస్తారు కాబట్టి వెన్నుపాము ద్వారా ఇచ్చిన ఇంజక్షన్స్ మెదడులోనికి వెళ్ళడానికి ఒక ఇంట్రా ఆషియస్ ఆషియస్ అంటే బోను కాబట్టి బోన్ మ్యారో బోన్ మ్యారో అంటే ఎర్ర రక్త కనాలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి బోన్ మ్యారో బోన్ మ్యారో అంటే ఎముక మధ్య కాబట్టి ఎముక మధ్యలో ఇవ్వడానికి మామూలుగా పెద్దవాళ్ళు కాళ్ళు నొప్పుల ద్వారా ఇక్కడ ఇచ్చుకుంటారు ఇంజెక్షన్స్ అనేవి ఒక మోకాళ్ళ దగ్గరే కాబట్టి బోన్ మ్యారో అనగానే అక్కడ ఎముకలకు ఇవ్వాల్సిన ఇంజక్షన్స్ ఓకేనా ఇంట్రా పెరటోనియలు ఇంత ముందు చెప్పుకునే ఇంట్ర పెరేంటిది పొత్తి కడుపు అరలోనికి అని అర్థం ఓకేనా సో నెక్స్ట్ వన్ ఇస్ ద రైట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రైట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రైట్స్ అండ్ హక్కులు ఓకే రైట్స్ మామూలుగా సరి అయినవి అని అర్థం హక్కులని కాదు ఇక్కడ రైట్స్ అంటే సరి అయినవి రైట్ ఐ ఆర్ రైట్స్ అంట అంటే కరెక్ట్ అని అర్థం కాబట్టి సరి అయినవి ఉన్నాయి ఇక్కడ ఏ ఆరు రకాల సరి అయినా ఉన్నాయి కాబట్టి మనం ఏ మెడికేషన్స్ అయినా ఎవరికైనా ఇచ్చేటప్పుడు యూ షుడ్ ఫాలో ది యూ షుడ్ నో అబౌట్ ది ఫైవ్ రైట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఐదు సరి అయినవి మనం ఫాలో అవ్వాలంటే ఏంటి ఫస్ట్ ఏ మెడికేషన్ వచ్చినా ఎవరికి ఇస్తాం ఫస్ట్ పేషెంట్ యొక్క నేమ్ అనేది చూస్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ఎవ్వర్డ్ది అంటే రైట్ పేషెంట్ సరి అయిన పేషెంట్కు ఇవ్వాలి కాబట్టి ఇద్దరు ఉంటారు సరిద అనగానే సరిదలు ఇద్దరు ఉంటారు రమ్య అనగానే ఇద్దరు రమ్యలు ఉంటారు మాలవిక అనగానే ఇద్దరు మాలవికలు ఉంటారు కాబట్టి అప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఏం చేయాలి యూ షుడ్ నో ద ఫాదర్స్ నేమ్ కాబట్టి ఫాదర్స్ నేమ్ చెక్ చేయాలి ఓకేనా కాబట్టి రైట్ పేషెంట్ ఎంతమంది ఫైవ్ ఫైవ్ మెంబర్స్ నేమ్స్ ఫైవ్ మెంబర్స్ సేమ్ ఉన్నా కూడా అందులో ఏ విధంగా వెరిఫై చేయాలి ఫాదర్ యొక్క నేమ్తోనే వెరిఫై చేసుకోవాలి కాబట్టి రైట్ పేషెంట్ని ఫస్ట్ మనం గుర్తించాలి రైట్ పేషెంట్ గుర్తించిన తర్వాత రైట్ డ్రగ్ ఓకేనా ఇక్కడ ఆర్డర్లో లేదు మీరు గుర్తుపెట్టుకోండి రైట్ పేషెంట్ అయిన తర్వాత ఏం చేయాలి రైట్ డ్రగ్ రైట్ మందు మనం ఇస్తున్నామా లేదా ఓకే మనం ఇచ్చే ముందు పేషెంట్గా కేషీట్ చూడాలి కేషీట్ అంటే ఏంటి పేషెంట్కి సంబంధించిన సమాచారం అంతా రాసిన బుక్ని ఏమంటారంటే కేషీట్ అంటారు కాబట్టి రైట్ పేషెంట్ ఓకే అయిన తర్వాత రైట్ మందు కాబట్టి కేషీట్లో చూడాలి తీసుకున్న మందును చూడాలి ఇది కరెక్ట్గా ఉంది ఇదా కాదా వెరిఫై చేసుకోవాలి కాబట్టి రైట్ పేషెంట్ తర్వాత ఏంటిది సరైన పేషెంట్ తర్వాత సరి అయిన మందు దాన్ని ఏమైనా రైట్ డ్రగ్ అనుకున్నాం ఓకేనా తర్వాత రైట్ డోసేజ్ ఎంత మోతాదులో తీసుకున్నాం డాక్టర్ ఎంత ఇచ్చారు టూ ఎంఎల్ అన్నారా ఫిఫ్టీఎంజీ అన్నారా టూ ట్వంటీ ఫైవ్ ఎంజీ అన్నారా మనం వెరిఫై చేసుకోవాలి అయినా రైట్ పేషెంట్ అయిపోయింది రైట్ డ్రగ్ అయిపోయింది రైట్ మో డోసేజ్ అయిపోయింది తర్వాత రైట్ రూటు ఏ మోతాదులో ఏ సైడ్లో ఇవ్వాలి నోట్లో మామూలు అయ్యంకి ఇవ్వాలా ఐవీకి ఇవ్వాలా ఇంట్రా తీకలు ఇవ్వాలా ఇంట్రా ఆషియస్ ఇవ్వాలా ఒక పెరిటోనియల్ ఇవ్వాలా చూడాలి ఓకేనా రైట్ రూట్ రైట్ రూట్ తర్వాత ఏం చేయాలి రైట్ టైంకి ఇస్తున్నామా లేదా అని మరి వెరిఫై చేసుకోవాలి ఓకేనా రైట్ టైంకి ఒకే మార్నింగ్ అన్నారా ఈవినింగ్ అన్నారా నైట్ టైం అన్నారా ఇవన్నీ కూడా మనము చూసుకోవాలి ఓకేనా తర్వాత ఏంటంటే లై రైట్ ఏంటిది డాక్యుమెంటేషన్ ఇక్కడ తప్పుగా ఇచ్చారు రైట్ డిస్ట్రిబ్యూషన్ అని కాదు రైట్ డాక్యుమెంటేషన్ అంటే లిఖిత పూర్వకంగా మనం రైట్ పేషెంట్కి ఇచ్చామా రైట్ డ్రగ్ ఇచ్చామా రైట్ ఒకే డోసేజ్ రైట్ టైము రైట్ రూటు ఇవన్నీ అయిన తర్వాత ఏం చేయాలి కరెక్ట్గా ఏ సమయంలో ఇచ్చామో అవన్నీ పేషెంట్ యొక్క కేషీట్లో మన యొక్క నేమ్తో పాటుగా అన్నీ మనం సైన్ పెట్టాలి ఓకేనా ఇవన్నీ రైట్ పేషెంట్ రైట్ మందు రైటు డోసేజ్ రైట్ మోతాదు ఓకేనా తర్వాత రైట్ టైంకి రైట్ వేలో రైట్ అన్నీ ఇచ్చిన తర్వాత మన పేషెంట్ కేషీట్లో రికార్డ్ చేయాలి ఓకేనా కాబట్టి రోగిని సరిగా గుర్తించాలి రోగులకు ఒకరి తర్వాత ఒకరికి మందులు ఇవ్వాలి రోగి మరి ఇచ్చినప్పుడు అతను ఆమె తీసుకునేంత వరకు అతని దగ్గరే ఉండాలి రోగి దగ్గర మందులు వదిలి రాకూడదు ఓకేనా రికార్డింగ్ కంపల్సరీ రికార్డింగ్ అంటే రాకుంటూ డాక్యుమెంటేషన్ రికార్డింగ్ ఇస్ నథింగ్ బట్ ఏమనుకున్నాం రైట్ టు డాక్యుమెంటేషన్ కాబట్టి కంపల్సరీగా మన డాక్యుమెంటేషన్ అనేది కంపల్సరీగా చేయాలి లిఖ్యతపూర్వకంగా రాయాలి ఒకరి మందులు తీసుకున్న తర్వాత వాటి స్టాక్ రిజిస్టర్స్ అంటే నిల్వ ఉన్న స్టాక్ అంటే అనేది నిల్వ ఉన్న రిజిస్టర్స్ ఎన్ని మందులు ఉన్నాయో హాస్పిటల్స్లో అవన్నీ స్టాక్ రిజిస్టర్స్ అంటారు ఓకేనా వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు రిజిస్టర్స్లో నిర్వహించాలి ప్రతిసారి వాడిన మందుల గురించి రికార్డు వేయాలి ఈ టైంకి ఇన్ని మందులు వాడాము కాబట్టి ఎప్పటికప్పుడు మన రికార్డు రాస్తూ ఉండాలి కాబట్టి ఈ విధంగా నిల్వ ఉన్న రిజిస్టర్స్లో మనం ఏమేమి వాడుతున్నాము తెలిసినట్టయితే మనకు అయిపోగానే మన ఐడియా ఉంటుంది ఇన్ని ఉన్నాయి కాబట్టి నిన్ని వాడాను ఇంకా మనం తెచ్చుకోవాలి తెచ్చుకోవాల్సిన వాటిని ఏమంటే ఇండెంట్ అంటారు ఓకేనా నెక్స్ట్ రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నోటి ద్వారా తక్కువ సంగ్రహణ ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చాలా కడుపు నొప్పి వస్తుంది కాబట్టి నోటి ద్వారా ఇచ్చిన కూడా అతనికి ఎఫెక్ట్ లేదని ఇప్పుడు ఏం చేస్తారు కండరానికి ఇస్తారు కండరానికి ఇచ్చిన కూడా ఎఫెక్ట్ లేదంటే ఏం చేస్తారు నరానికి ఇస్తారు కాబట్టి నోటి ద్వారా కన్వీనియంట్ మెథడే కానీ దాని ద్వారా నొప్పి అనేది తొందరగా తగ్గదు తక్కువగా సంగ్రహణ ఓకేనా కండరంలోనికి అబ్జార్బ్షన్ ఎక్కువగా ఉంటుంది ఒకనా అయ్యం నోటితో పోల్చుకుంటే కండరానికి ఎక్కువగా ఉంటుంది కండరాంతో పోల్చుకుంటే దేనికి ఎక్కువ ఉంటుంది ఇంట్రావీనస్ నరానికి ఒక వెంటనే మందు ప్రభావం శరీరమునకు అందుతుంది కాబట్టి ఒకటి ద్వారా ఒక డైరెక్ట్గా నరానికి ఇవ్వకూడదు ఫస్ట్ నోటు ద్వారా టాబ్లెట్ ఇవ్వాలి కండరానికి ఇవ్వాలి తర్వాత నరానికి ఇవ్వాలి డైరెక్ట్గా నరానికి ఇవ్వకూడదు పేషెంట్ యొక్క కండిషన్ బట్టి పేషెంట్ తట్టుకోగలడా కొంచెం వెయిట్ చేద్దామా అని అనుకున్నప్పుడు దాని యొక్క కండిషన్ కొన్నిసార్లు పేషెంట్ తట్టుకోలేడు ఆ డాక్టర్ మేడం చెప్పింది కానీ నోటి ద్వారా టాబ్లెట్ ఇవ్వాలని అలా అనుకో పేషెంట్ యొక్క ప్రాణాన్ని కాపాడడానికి అతని యొక్క ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని సివియర్గా ఉన్నట్టయితే డైరెక్ట్ డైరెక్ట్గా నరానికే ఇవ్వడం అలాంటివి మనం చేయాలి ఓకే ఓకే అదేవిధంగా ఇంట్రావీనస్లో అడ్మినిస్ట్రేషన్ నోటి ద్వారా సబ్ క్లింగ్ చూడండి ఇంట్రావీనస్ అనేది అడ్మినిస్ట్రేషన్ ఓకే అడ్మినిస్ట్రేషన్ నోటి ద్వారా సబ్లింగుల్ ఇంట్రవీన్నెస్లో కాదమ్మ ఇక్కడ ఇంట్రావినస్లో అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా రకాలుగా మనం మామూలుగా ఇంటర్విన్స్ నరానికి సబ్ నోటి ద్వారా కాదు ఇక్కడ రాంగ్ అయిందమ్మా బై మిస్టేక్ ఇట్స్ హ్యావ్ డన్ ఓకే కరెక్షన్ చేసుకోండి ఇక్కడ నోటి ద్వారా కాదు ఇది కొట్టేయండి నాకు ఓకే ఇది అవసరం లేదు అడ్ ఇంట్రావీనస్ అంటే రక్త నరానికి ద్వారా సబ్లింగ్ అంటే నాలుగు కింద వెంటనే ఏమవుతుంది నాలుగు కింద ఇవ్వడం ద్వారా ఏమవుతుందని అంటే మందు కరిగిపోయి రక్త ప్రసరణలోనికి చేరి దాని యొక్క ప్రభావం ఎక్కువ చూపుతుంది కాబట్టి చెస్ట్ పెయిన్ గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వెంటనే నాలుగు కింద పెడతారు బీపీ ఆటోమేటిక్ ఎక్కువైంది అనుకోండి తగ్గడానికి ఏం చేస్తారు నాలుగు కిందనే పెడతారు ఓకేనా ఇంట్రావీనస్ అంటే ఏంటిదంటే నరంలోనికి ఇవ్వడం అక్కడ నోటి ద్వారా ఇచ్చారు అది కట్ చేయండి సబ్లింగ్ వలనకి నాలుగో కింద ఎందుకు నాలుగో కింద వెంటనే ఇస్తారంటే అది మందు కరిగిపోయి రక్త ప్రసరణకు చేరి దాని యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది ఇన్హలేషన్ ఇన్ అంటే లోపలికి ఏహలేషన్ పీల్చుకోవడం నోటిని నో ఏంటిది ముక్కు ద్వారా ముక్కు ద్వారా నోటి ద్వారా పీల్చుకోవడం కాబట్టి రోగి మందుని పీల్చబడినట్లు చేసి ఊపిరితిత్తులో దాని యొక్క ప్రభావం చూపబడతాం కాబట్టి క్లోరోఫామ్ ఆక్సైడ్ మొదలగు వాటిని అనసరిక ప్రభావం చెట్టుకు పీల్చినట్లు చేయండి కాబట్టి కొన్ని కొన్ని హాస్పిటల్స్లలో మామూలుగా ఇన్హలేషన్ మామూలుగా ఏం చేస్తారు ఇన్హలేషన్ కరోనా వల్ల మనకు చాలా మంది కార్వోప్లేస్ అనేది మనము హాట్ వాటర్లో వేసి పీల్చుతూ ఉన్నాము అదొక మెడికేషన్సే ఓకే దానివల్ల లంగ్స్ అనేవి కులాప్స్ అవ్వకుండా మూసిపోకుండా దక్కు దగ్గు జలుబు ఉన్నట్టయితే దాని యొక్క రిలీఫ్ అవ్వడానికి మనం ఏం చేస్తున్నాం పీల్చుకుంటున్నాం ఓకేనా ఇన్హలేషన్ హాస్పిటల్లో కూడా అనస్తషియా ఆపరేషన్ అయ్యేటప్పుడు దాని యొక్క ప్రభావం ఉండడానికి మామూలుగా పీల్చుకుంటారు ఈ విధంగా మాస్క్ ద్వారా పెడుతూ ఉంటారు అది ఒక పదార్థాలు ఈ పీల్చుకోవడం ద్వారా ఏమవుతుంది దాని యొక్క ప్రభావాన్ని చూపిపోయి మనకి ఎక్కడ ఆపరేషన్ చేస్తున్నారో ఆ ప్రదేశంలో అది నొప్పి లేకుండా చేస్తుంది ఓకేనా దీని ఇన్హలేషన్ అంటే చాలా రకాల మెథడ్స్ అనేవి ఓన్లీ ఎప్పటికి ఆవిరి పీల్చుకోవడం అనే కాదు చాలా ఇప్పుడు మనం ఏమన్నా అనసెటిక్ అనసెటిక్ అంటే మొద్దుబారిపోవడం ఓకే మనకు దాని యొక్క స్పర్శ లేకుండా పోవడం ఓకేనా నెక్స్ట్ ఇనక్షన్ ఇన్న అంటారు అంటే టాపికల్ అప్లికేషన్స్ అంటే కొన్ని కొన్ని రకాల చర్మం కింద గాయమైనప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఏం చేస్తారు మనం ఆయింట్మెంట్ చేసి అప్లై చేస్తూ ఉంటాం ఇది ఓకేనా చర్మం ద్వారా కొద్దిగా ఒత్తిడితో మర్దనం ద్వారా మందులను పూతగా వాడుతారు కాబట్టి ఇన్న అంటే టాపికల్ అప్లికేషన్స్ అంటే ఆయింట్మెంట్స్ అన్నట్టు ఓకేనా చర్మం మీద కొద్దిగా లేదా కొన్నిసార్లు మనం వాపొచ్చింది అనుకోండి వాపొచ్చిన ఇంకేది నొప్పి ఎక్కువగా ఉన్నట్టయితే మనం ఆయిల్ అంటే లేపనాలు కానీ ఆయిల్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ ఈ విధంగా చర్మం మీద పెట్టి గట్టిగా ఒత్తిడి పెట్టి మనం మర్దనం చేస్తూ ఉంటాం ఓకే ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి ఓకేనా నెక్స్ట్ అమిలోయిన్స్ యాంటీసెప్టిక్స్ ఆస్టిజెన్స్ ఇవన్నీ కూడా దాని కింద ఎగ్జాంపుల్స్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే టాపికల్ అప్లికేషన్స్ అంటే ఏంటిది ఇన్హలేషన్స్ అంటే ఏంటిది ఏం చెప్పారు మేడం ఇన్ అంటే లోపలికి లోపలికి పీల్చుకోవడం ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి మీకు అంతే ఓకేనా మీరు సపరేట్గా మెడికేషన్స్ గుర్తుపెట్టుకోవాలని రూల్ ఏం లేదు ఇక్కడ కానీ క్లాసిఫికేషన్స్ అంటారు ఇవన్నీ కూడా అంటే మందు మన శరీరంలోకి తీసుకున్న తర్వాత అది చేసే పనిని బట్టి అది ఏ విధంగా మన ప్రభావం చూపిస్తుంది దానివల్ల మనకు ఏ విధంగా ఉపయోగం ఉందో అది చేసే పనిని బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది ఓకేనా నెక్స్ట్ ఇన్స్టలేషన్ ఇన్స్టలేషన్ డ్రాప్ రూపంలో ఇన్స్టలే అంటే ఈ విధంగా కళ్ళులో వేయడం ముక్కులో వేయడం నోట్లో వేసుకోవడం అన్నట్టు ద్రవ రూపంలో ఉండు మందు శరీర కుహరంలోనికి పంపుట కుహరం అంటే ముక్కు అనేది ఒక కుహరం చెవి అనేది ఒక కుహరం ఇది ఆర్బిటాల్ కావిటీ ఇది నాజిల్ క్యావిటీ ఓకేనా ఇది ఇయర్ క్యావిటీ అర్థమవుతుంది అంటే కుహరం అంటే ఇది ఒక గుహలాగా ఉన్నది అన్నట్టు కాబట్టి అర్థమవుతుందా కాబట్టి ద్రవరూపంలో ఏమి ఉంటాయి డ్రాప్స్ ఉంటాయి కాబట్టి ద్రవ రూపంలో ఉన్న మందులను శరీర కుహరంలోనికి పంపట బ్లాడర్ ఇరిగేషన్ కానీ చెవిలోకి కానీ కంటిలోనికి చుక్కల మందు కానీ నోట్లోకి కొన్ని చిన్నపిల్లకి వేస్తూ ఉంటారు ఓకేనా ఇవన్నీ ఇది ఓరల్ క్యావిటీ నేచురల్ క్యావిటీ ఆర్బిటల్ క్యావిటీ ఇయర్ క్యావిటీ ఓకేనా ఇవన్నీ కూడా కుహరం లాంటివి ఓకే బ్లాడ్ రిజియేషన్ అంటే మామూలుగా మూత్రాశ్రమును ఖాళీ చేసేటప్పుడు మూత్రాశ్రంలో కొన్నిసార్లు క్లీన్ చేసేటప్పుడు ఇవి చేస్తూ ఉంటారు ఓకే బ్లాడ్ రీస్ నథింగ్ బట్ మూత్రాశ్రయం అని అర్థం నెక్స్ట్ ఇన్సర్షన్ ఇన్సర్షన్ లోపలికి చొప్పించుట లోపలికి పెట్టుట ఇంతకుముందు మనం అనుకున్నాం మలబద్ధకము కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు గట్టిగా ఉన్న కొన్ని మెడికేషన్స్ ఏమో మోషన్ ద్వారా లోపలికి పెడుతూ ఉంటారు బాడీ ఆరిఫైసెస్లో అంటే రంధ్రము ద్వారా దాని ద్వారా ఏమైతే గట్టిగా ఉన్న మోషన్ అనేది లూజ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఓకేనా ఇవన్నీ ఘన రూపం అంటే గట్టిగా ఉండేది ద్రవ రూపంలో అంటే వాటర్ లాగా ఉండేవి అని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఘన రూపంలోని మందులను బాడీ లోనికి పెట్టుట సపోస్టరీలను సపోస్టడీలను డల్కి లాక్స్ డల్కి లాక్స్ అంటే మోషన్ క్లియర్ చేసేవి అని ఓకే పురుషు నాళంలోనికి యోనిలోనికి పెట్టుట నెక్స్ట్ వన్సా ఇంప్లాంటేషన్ ఇంప్లాంటేషన్ అంటే శరీర కరజాలంలోనికి రూపంలోని మందులను చొప్పించుట నారి ప్లాంట్స్ అంటారు ఘన రూపం అంటే ఏంటిది గట్టిగా ఉన్నాడు అంటే ఏంటి మామూలు చిప్స్ చిప్స్ అంటే మైక్రో మామూలుగా మనం సిమ్ కార్డు లాగా కొన్ని కొన్ని ఉంటాయి కదా చిన్న చిన్నవి అలాంటి ఏం చేస్తారంటే కొన్ని కొన్ని పెద్ద మన కంట్రీలో కాదు వేరే మన మన అవుట్ ఆఫ్ కంట్రీలో ఏం చేస్తారంటే కొన్ని కొన్ని మన స్కిన్ లోపలికి పెట్టడం స్కిన్ లోకి పెడతారు అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ చిన్నగా స్కిన్ చిన్న ఇన్సెషన్ అది కోత వేసి ఆ చిప్లాగా ఉన్నవి మైక్రో ఏంటి మనం సిమ్ అంత సైజులో ఉన్నవి లోపలికి పెట్టి మళ్ళీ కుట్లు పెట్టడం అనేది జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఓకే ఇంప్లాంటేషన్ శరీర కణజాలంలోనికి అంటే శరీరం కింద ఉన్న కణజాలంలోనికి గట్టిగా ఉన్న వీటిని మందులను లోపలికి చెప్పించడానికి కాబట్టి మామూలుగా నార్ప్రాన్స్ అంటే ఏంటంటే గర్భనిరోధక పిల్లలు పుట్టకుండా అది ఉపయోగించే ఒక పద్ధతి అన్నట్టు ఓకేనా నెక్స్ట్ మనసు మందులను ఇచ్చే సమయం ఓకే నోటి ద్వారా మందులను ఇచ్చుటలో మందు ఇచ్చే సమయం చాలా ముఖ్యమైనది కాబట్టి జీర్ణాశయం ఎప్పుడు కానీ ఏం చేయాలంటే మందులు ఇచ్చేటప్పుడు సమయం కూడా మనం తెలుసుకోవాలి జీర్ణాశం ఖాళీగా ఉన్నప్పుడు మందులు తీసుకున్నచో మందులు సులభంగా గ్రహించుకునబడును కాబట్టి చాలా వరకు మందులు ఆహారం తీసుకునేటకు ముందుగా తీసుకుంట వలన సులభంగా ఫలితం ఇచ్చాను కాబట్టి చాలా మంది ఏం చేస్తారు అమ్మో తినకముందు వేసుకోమన్నారు డాక్టర్ అంటాం కానీ మనకు తెలియదు ఎందుకు తీసుకోమంటారు కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతుందంట మందులు సులభంగా గ్రహించుకోబడతాయి కాబట్టి చాలా వరకు మందులు ఆహారం తీసుకునే ముందుగానే సులభంగా దాని ఫలితం ఉంటుంది కాబట్టి కొన్ని మే ముందు వేసుకోవాలి మిగతా కాదు అలా అని మనం అన్నీ వేసుకోకూడదు యాంటీబయాటిక్స్ ఉన్నాయి అవి తినకముందు ముందు వేసుకుంటే ఏమవుతుంది మన కళ్ళు తిరిగిపోయి దానికి మనకు వామిటింగ్స్ కానీ ఇంకేమైనా మనకు వీక్నెస్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఎందుకంటే యాంటీబయాటిక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా డోసెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి తిన్న తర్వాతనే వేసుకోవాలి ఓకేనా ఈ యొక్క క్వశ్చన్ ప్రకారంగా రూట్స్ ఆఫ్ డగ్గర్ అడ్మినిస్ట్రేషన్ అనుకున్నాను అంటే మందులు ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు మనం తెలుసుకున్నాం కదా ఎన్ని రకాలుగా ఉన్నాయి చాలా చాలా రకాలుగా ఒక ఇనక్షన్ ఇన్హ్లేషన్ ఇన్సులేషన్ ఇంప్లాంటేషన్ ఇన్సర్షన్ ఇవన్నీ తెలుసుకున్నాం వాటి ఇంట్రావీనస్ ఇంట్రాడర్మల్ సబ్క్యుటేనియస్ ఇంట్రాడర్మల్ ఇంట్రాథీకల్ ఇంట్రాషియస్ ఇవన్నీ తెలుసుకున్నాం కదా అదేవిధంగా నెక్స్ట్ కంటిన్యూషన్ ఇంకో క్వశ్చన్ ఇచ్చారు ఏంటిది ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ ఇంట్రామస్కలర్ ఇంజక్షన్ అని ఓకేనా ఇంట్రామస్లని కండడానికి ఏ విధంగా ఇవ్వాలి అని ఓకేనా ఒక ప్రొసీజర్ సిస్టమాటిక్ పద్ధతిలో డైరెక్ట్గా రావడం కూర్చోడం మనం యూఆర్ నాట్ ది ఆనిమల్స్ అంటే జంతువులకు పొజిషన్ అవసరం లేదు ఇట్లాంటి ఈవెన్ జంతువులకు కూడా వాటిని పట్టుకోవడం కానీ దాన్ని ఏం మూతి దగ్గర ఇలా పట్టుకోమని చెప్తూ ఉంటారు ఇలా పట్టుకునే వెనుక వాళ్ళు కన్వీనియంట్గా చూసుకొని పొడి చేయడం జరుగుతుంది కాబట్టి అంటే మా జంతువులకు కూడా అలాంటి ఉన్నప్పుడు మనము హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనకు కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండకుండా సేఫ్గా ఉండాలంటే మనం కూడా కొన్ని సిస్టమాటిక్ వేలో ఫాలో అవ్వాలి ఓకేనా కాబట్టి ఇక్కడ ఏంటిది చూద్దాం కండరంలోనికి మందునిచ్చేటప్పుడు ఇంట్రామస్క్యులర్ ఇంజక్షన్స్ వేయుట అంటారు కాబట్టి కండరంలోనికి ఇంజెక్షన్ ఇచ్చినట్టు ఏమంటారంట ఇంట్రామస్కులర్ ఇంజక్షన్స్ అని అంటారు కాబట్టి పర్పస్ దీని యొక్క ఉద్దేశం ఏంది కండరం ద్వారా మందు ఎక్కించుటకు నోటి ద్వారా మందులను వీలు కానీ లేదా నోటి ద్వారా వీలు కాని వాళ్ళకి నోటి ద్వారా తీసుకోలేని వాళ్ళకి కండరంల ద్వారా ఓకేనా ఇవ్వడానికి ఈ మందు ఉపయోగిస్తారు ఓకేనా కొంతమందికి నోటి ద్వారా సంగ్రహణ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్రామస్కుల ద్వారా అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది అని అనుకున్నప్పుడు మనం ఇది ఇస్తాం మనం చదువుకున్నాం ఇంతకుముందు దేనికి నోటి ద్వారా ఏ విధంగా ఉంది ఇంటి ఇంట్రా నోటి ద్వారా ఏ విధంగా ఉంటుంది ఇస్తే అదేవిధంగా ఇంట్రామస్కుల ద్వారా ఇంట్రా వినేస్తారు ఓకేనా ఇది ఇంట్రామస్కులర్ అంటే ఏంటిదంటే మందు యొక్క ప్రభావం నోటి ద్వారా తక్కువగా ఉంటుంది కాబట్టి దాని నుంచి తొందరగా రిలాక్స్ అవ్వాలంటే నోటి ద్వారా కాకుండా దాని యొక్క ప్రభావం ఎక్కువగా చూపించి తొందరగా తగ్గాలంటే ఈ యొక్క పద్ధతి అనేది ఉపయోగిస్తూ ఉంటారు ఓకేనా నెక్స్ట్ మన ఇస్ అ ప్రొసీజర్ ప్రొసీజర్ కంటే ముందుగా మనం ఏమి తెలుసుకోవాలి ఫస్ట్ ఇంటర్మాస్కర్ అన్నప్పుడు కావాల్సిన పరికరాలు ఓకేనా కావాల్సిన పరికరాలు అంటే ఒక ట్రేలర్ తీసుకోవాలి ఇందులో ఐ థింక్ ఇందులో అంతగా లేదనుకుంటా మీరు నోట్ రాసి నోట్ చేసుకోండి కంపల్సరీగా మీరు సపరేట్గా బ్లాంక్ పేపర్ ఉంటుంది కదా ఇటు సైడ్ రికార్డులో అటు సైడ్ రాసుకోండి ఓకేనా రిక్వైర్స్ కావాల్సిన పరికరాలు ఓకేనా ఫస్ట్ కంపల్సరీ ట్రే తీసుకోవాలి ట్రే ఎందుకు టు అసెంబ్లీ ఆల్ ద ఎక్విప్మెంట్ ఇన్ కన్వీనియంట్ ప్లేస్ టు ప్రొవైడ్ అన్న కరెక్ట్ ప్లాట్ఫామ్ అంటే ఒక సిద్ధ అసిస్టమేటిక్లో పద్ధతిగా నీట్గా పెట్టుకోవాలంటే మనకు ట్రే అనేది కంపల్సరీగా ఉండాలి ట్రే లేకపోతే ఇష్టం వచ్చిన ఆచంకలో ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ అన్నీ పెట్టుకుంటా అన్నీ జారిపోయి దానివల్ల ఏ సమయంలో ఏది కావాలో మనకు డిస్టర్బెన్స్ కాంప్లికేషన్స్ తర్వాత టైం వేస్ట్ అయ్యే పేషెంట్స్ సరైన సమయానికి మనం ఇంజక్షన్ ఇవ్వలేకపోవచ్చు కాబట్టి అన్ని సిస్టమాటిక్ పద్ధతిలో పెట్టుకోవాలంటే కంపల్సరీ మనం ఏం చేయాలి ట్రే అనేది కంపల్సరీగా ఉండాలి ఒక ట్రే ఉండాలి ట్రేలే ఉండాలి మెడికేషన్ మెడికే ఏంటి ఓకే కంపల్సరీగా డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ కంపల్సరీగా ఉండాలి ఓకేనా డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ చిట్టి ఉంటుంది ఒక చిట్టీ దగ్గర పెట్టుకోవాలి తర్వాత ఇచ్చినప్పుడు పీస్ ఉంది పారాసిటమాల్ అంటారు కాబట్టి పారాసిటమాల్ కావాల్సిన సిరంజి తీసుకోవాలి ఒకే సిరంజి విత్ నీడిల్ తర్వాత అది ఆంపుల్ సపరేట్గా తీసుకోవాలి కాటన్ విత్ సో ఇవన్నీ తీసుకున్న తర్వాత కిడ్నీ టైప్ విత్ పేపర్ బ్యాగ్ తర్వాత ఇంకేమిటి ఏం తీసుకోవాలి కాటన్ ప్లాస్టిక్ కంటైనర్ విత్ స్పిరిట్ కాటన్ ఓకేనా ప్లాస్టిక్ కంటైనర్ విత్ స్పిరిట్ కాటన్ ఒక ప్లాస్టిక్ కంటైనర్ చిన్న చిన్న మనం పోపు డబ్బాలు వేసుకుంటూ ఉంటాం కదా అలాంటి ప్లాస్టిక్ కంటెన్ తీసుకొని అందులో స్పిరిట్ని కాటన్ని లాగా చేసుకొని అందులో కొంచెం స్పిరిట్ యాడ్ చేసి ఉంచాలి ఎందుకంటే బిఫోర్ గివింగ్ ద ఇంజెక్సన్స్ వీ హా సర్క్యులర్ మూమెంట్ వీ హావ్ టు క్లీన్ ద బాడీ ఓకేనా మన ఇంజక్షన్ ఇచ్చిన సర్క్యులర్ మూవ్మెంట్స్లో ఏ విధంగా క్లీన్ చేస్తూ ఉండాలి ఓకేనా టూ ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్ ఓకే ఈ విధంగా ఇవ్వాలి ఇవన్నీ కావాల్సిన పరికరాలు ఓకేనా అర్థమవుతుందా ఒక ట్రే తీసుకోవాలి ట్రైలో కావాల్సిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అదేవిధంగా ఇంజక్షన్ సిరంజి విత్ నీడిల్ అదేవిధంగా డాక్టర్ ఇచ్చిన ఇప్పుడు పారాసిటమాల్లో పారాసిటమాల్ తీసుకురావడం ఓకేనా నీ ఏదేంటి ఓకే హబ్ కట్టర్ అంటే అది నీడిల్ని కట్ సారీ మనం యాంపుల్ కట్ చేస్తాం కదా హబ్ కట్టర్ అది కట్ కట్ చేసేది అదొకటి ప్లాస్టిక్ కంటైనర్ విత్ స్పిరిట్ నెక్స్ట్ కిడ్నీ టైతే పేపర్ బ్యాగ్ ఇవన్నీ కావాల్సిన పరికరాలు ఓకేనా అదేవిధంగా కొరకు డాక్టర్ ఆదేశం ఉన్నదా లేదా కంపల్సరీగా చూసుకోవాలి ఇది ప్రొసీజర్ అని కాదు ఇది అంత అవసరం లేదు రాయాల్సిన అవసరం కానీ సో దానికంటే ముందుగా మన ఫస్ట్ నాకు ఆర్డర్ ప్రకారం చెప్తాను వినండి ఓకేనా ఫస్ట్ వీ సెట్ సెట్అప్ ద ట్రే ఎట్ ద నర్స్ స్టేషన్ సైడ్ కాబట్టి ముందుకు మనం ఇన్వెంటరీ ఎక్కడెక్కడి నుంచి మనం తీసుకుంటున్నామో అవన్నీ ట్రైన్లో తీసుకొని అటు సైడ్ పేషెంట్ దగ్గర కాకుండా నర్స స్టేషన్ సైడ్ కానీ ఇన్వెంట కబ్బుడ్ దగ్గర కానీ అన్ని కావాల్సిన పరికరాలన్నీ తీసి ట్రైన్లో సెట్ చేసుకొని మెడికేషన్స్ కేషీట్ పేషెంట్ కే షీట్లో ఉన్న పేరు కరెక్ట్ పేషెంట్ ఆ కరెక్ట్ టైం అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మెడికేషన్ తీసుకొచ్చి అన్ని ట్రైన్లో పెట్టుకొని తర్వాత పేషెంట్ దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ వీ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ప్రొసీజర్ టు ద పేషెంట్ పేషెంట్కి ఒక ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకే వీ ద పేషెంట్ కంఫర్టబుల్ పొజిషన్ పేషెంట్ సౌకర్యంగా మంచిగా పడుకోమని చెప్పాలి ఎలాంటి కాంప్లికేషన్స్ లేదు నీకు కొంచెం ఫీవర్ ఉంది కదా నీకు ప్రాబ్లం ఉంది కదా నేను ఇంజక్షన్ ఇస్తాను తగ్గిపోతుంది దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు మాట్లాడుతూ ఉండండి ఇంజక్షన్స్ ఇస్తాను ఓకే మీరు టెన్షన్ పడద్దు ఓకేనా మంచిగా ఇస్తానని మంచి సైకిల్ వాచ్లో సపోర్ట్ ఇవ్వాలి మంచి కంఫర్ట్గా ఉందా ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలా పడుకోండి అని చెప్పాలి తర్వాత బెడ్ని ఫార్టీ ఫైవ్ లాకర్ని ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో పెట్టాలి తర్వాత అక్కడికి ఇలాగ ఏం చేయాలి మనం బ్రేక్ చేసుకొని ఒకరి అవసరమైతే మనము పేషెంట్ చూపించాలి ఈ మెడికేషన్స్ ఇదే తీసానని ఒక యాంపుల్ కట్ చేసి దాన్ని లోడ్ లోడ్ చేసి మనం కాటన్ తీసి పేషెంట్కి మనం సైడ్ చెక్ చేసిన తర్వాత ఆ విధంగా ఇవ్వాలి ఇందులో ఇక్కడ ఏంటిదంటే సైడ్స్కి ముందు మామూలు కొన్ని కొన్నిసార్లు మనం బెడ్ సైడే మనము ఇంజెక్షన్స్ కట్ చేసి లోడ్ తీసుకొని కూడా తీసుకొని రావచ్చు పేషెంట్స్ దగ్గర ఇంకా టైం వేస్ట్ అవుతుందని అనుకుంటే కానీ అన్న తీసుకొచ్చిన అన్నీ కూడా మనం ట్రైల్లో పెట్టుకున్నారు కొంత పేషెంట్స్ ఈ రోజులలో అవేర్నెస్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు పేషెంట్స్ అడుగుతూ ఉంటారు నాకు ఏ మెషే ఏ మెడికేషన్ ఇచ్చినా చూపించమ్మా అని అడుగుతూ ఉంటారు కాబట్టి కంపల్సరిగా వెల్ అండ్ గుడ్ ఇఫ్ యూల్ ఇట్స్ బెటర్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్స్ ఓకేనా అర్థమవుతుందా ఓకే కాబట్టి మనం ఏం చేయాలి ఓకే ఫస్ట్ ఒకవేళ ఇఫ్ యూ వాంట్ డెల్టాయిల్ డెల్టాయిడ్ ఇంట్రా ఇంట్రామస్ల్ ఇంజెక్షన్స్ అనేవి రెండు విధాలుగా ఉంటుంది ఒక చేతికి అయితే దాని డెల్టాయిడ్ మజిలి అంటారు అదే నడుముకు తొడ భాగంలో అయితే తొడ అనరు మామూలుగా దాని పేరు తొడ అయిపోయింది కానీ తొడకు ఇవ్వరు బటక్స్కి పిరుదులకు ఇస్తారు కాబట్టి అర్థమవుతుంది ఇక్కడ చేతికి ఇచ్చే దాన్ని ఈ మజిల్ ఉంటుంది ఇక్కడ దీన్ని ఏమంటే డెల్టాయిడ్ కాబట్టి చూడండి ఇక్కడ ఇక్కడ దీన్ని ఎత్తుగా మన షోల్డర్ బోన్ అండి ఇక్కడ ఇది చూడండి మన షోల్డర్ ఉందా ఈ షోల్డర్ దాన్ని ఏమంటే అక్రోమీన్ ప్రాసెస్ అంటారు ఈ అక్రోమిన్ ప్రాసెస్ దగ్గరని ఫోర్ ఫింగర్స్ ఈ విధంగా పెట్టండి ఎత్తుగా ఉంది ఇక్కడ మన భుజం అంటారు ఈ భుజం దగ్గర నుంచి ఫోర్ ఫింగర్స్ ఈ విధంగా పట్టుకోండి ఫోర్ ఫింగర్స్ పెట్టిన తర్వాత ఫిఫ్త్ ఫింగర్ దగ్గర మనం చేయి పెట్టి అక్కడ నైంటీ డిగ్రీ యాంగిల్లో ఐఎం ఇంజక్షన్స్ ఇవ్వాలి దిస్ ఈజ్ కాల్డ్ హ్యాజ్ ఏ ఐఎం ఇంజక్షన్ ఇద్దరు హ్యాండ్కి ఇస్తే దాన్ని డెల్టాయిడ్ మజిలో అంటారు అదే మనం ఒకవేళ నడుముకి ఇచ్చామనుకోండి అంటే బటక్స్కి పిరుదలకి ఇస్తే ఒక బటక్ని నాలుగు భాగాలు డివైడ్ చేసుకోవాలి ఓకే అప్పర్ అవుటర్ క్వాడ్రెంట్ అప్పర్ అవుటర్ క్వాడ్రెంట్ అంటే పై భాగంలో సైడ్కి ఇవ్వాలి అర్థమవుతుంది దీన్ని గ్లూటియల్ మ్యాక్సిమస్ మజిల్ అంటారు కాబట్టి దానికి మాత్రమే ఇవ్వాలి సపరేట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను తొడకి ఇస్తే ఓకే అవుటర్ అప్పర్ అవుటర్ క్వార్డ్రన్ భాగంలో మనకు కంపల్సరీగా ఇంజెక్షన్ ఇవ్వాలి ఓకేనా చూడండి ఇవన్నీ కూడా ఇది ప్రొసీజర్ ఈ విధంగా మనం చూసుకోవాలి మందులను తీసుకొని కాబట్టి ఇదంతా కూడా ఐ థింక్ ఇట్ ఇస్ నో నీడ్ ఆఫ్ రైటింగ్ బట్ ప్రొసీజర్ అని ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ప్రకారం అయితే రాస్తే మీకు ఈజీగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఓకేనా ఫస్ట్ పర్పస్ రాయాలి తర్వాత పరికరాలు రాయాలి తర్వాత ప్రొసీజర్ ఓకేనా మనము కబోర్డ్ దగ్గర మనకు కావాల్సిన పరికరాలు అన్ని తీసుకుని ట్రేలో పెట్టుకొని మనం ఏం చేయాలి అవసరమైతే దాన్ని బ్రేక్ చేయాలి హబ్ కట్టర్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి ఏం చేయాలి దాన్ని సిరంజ్ నీళ్ళు కూడా ఓపెన్ చేసి దాన్ని లోడ్ చేసుకొని మనం అన్నీ అందులో పెట్టుకొని అవసరం ఉన్న చెత్త చెదలను కిడ్నీ విత్ పేపర్ బ్యాగ్లో పెట్టుకొని పడేయాలి తర్వాత స్పిరిట్ కాటన్ మన జీవితంలో పెట్టుకొని మన పేషెంట్స్ పెట్టుకోవడం సారీ అవన్నీ అందులో పెట్టుకొని మనం ఇక్కడ పేషెంట్ బెడ్ సైడ్ వెళ్ళాలి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగుల్లో పెట్టాలి ఓకేనా మనం చేతికి ఇస్తున్నామా తీసుకున్నామా చెక్ చేసుకోవాలి చేతికి అయితే అక్రమిన ప్రాసెస్ ఫోర్ ఫింగర్స్ పెట్టి ఫిఫ్త్ ఫింగర్ దగ్గర నైంటీ డిగ్రీ యాంగుల్లో ఇవ్వాలి అదే మన తొడక తొడ కాదు సారీ ఎప్పుడు తొడ అంటున్నా కదా తొడ అనకూడదు యాక్చువల్గా బటక్స్కి పిరుదల కన్నా ఒక బటక్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఓకేనా ఫోర్ పార్ట్స్ కంటే చూడండి ఓకే ఈ విధంగా ఉందనుకోండి ఈ విధంగా ఈచ్ బటక్స్ మనం టూ బటక్స్గా మనం అనుకున్నట్టయితే ఈ విధంగా బటక్ చూడండి ఈ విధంగా ఓకే ఫోర్ పార్ట్స్ ఈచ్ బటక్స్ని మనం ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఇది అప్పర్ ఇది సైడ్ ఇవ్వాలి ఎప్పుడు కానీ అప్పర్ అంటారు దీని అవుటర్ అప్పర్ అవుటర్ వాటర్ అండి ఇటు సైడ్ కూడా ఇదే సైడ్ అంటారు అర్థమవుతుందా ఇక్కడ మాత్రమే ఇది ఒక లెఫ్ట్ సైడ్ బటకు అయితే ఇది రైట్ సైడ్ బటకు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఇక్కడ మాత్రమే ఇవ్వాలి ఇది ఇటు సైడ్ ఇవ్వాలి అర్థమవుతుందా ఫోర్ పార్టీషన్స్గా డివైడ్ చేసుకుని అప్పర్ అవుటర్ ఇది ఈ రెండు అప్పర్ ఇవి రెండు అప్పర్ అవుతాయి ఇవి కింద ఏమవుతుంది లోవర్ అవుతుంది కాబట్టి లోవర్కి ఎప్పుడు ఇవ్వకూడదు అప్పర్ అంటే పై భాగమే ఇవ్వాలి అది కూడా బటకి ఇటు సైడే ఇవ్వాలి లెఫ్ట్ అవుటర్ ఇది అవుటర్ అవుతుంది ఇది ఇన్నర్ అవుతుంది కదా ఇన్నర్ సైడ్ ఎప్పుడు ఇవ్వకూడదు ఇవి రెండు ఇన్నర్లు ఒక అవుటర్ మాత్రం అప్పర్ అవుటర్ క్వార్టెంట్కి ఇవ్వాలి ఒకవేళ ఇన్నర్ సైడ్ ఇస్తే ఏమవుతుందంటే అక్కడ ఏంటిది పెరాలసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇచ్చేటప్పుడు చాలా ఫాలో అవ్వాలి ఓకేనా సో దిస్ ఈజ్ అబౌట్ ది హౌ టు గివ్ ద ఇంజెక్షన్స్ టు ద పేషెంట్స్ లైక్ ఐఎం ఓకేనా సిరంజి ఇవన్నీ చూసుకోండి మెడికేషన్ కార్డు మెడిషన్ మెడికేషన్ మెడిసిన్ కార్డు అంటే దాన్ని అంటాం ఒకరి దాన్ని ఏమైనా ప్రిస్క్రిప్షన్ స్లిప్ అని చెప్పంగా దాన్ని మెడికేషన్ పేషెంట్ పడక నే పడక బెడ్ నెంబరు రోగి పేరు రిజిస్ట్రేషన్ నెంబరు మెడికేషన్ కార్డు ఇవన్నీ తయారు చేసుకొని పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి ఒకరి మెడిసిన్ తీసుకుని డాక్టర్ ఆర్డర్ ప్రకారం ఉన్నదే చెక్ చేసుకోవాలి పద్ధతిని ఏ రోగి వివరించాలి సిరంజి మూతను తీయాలి సిరంజి తీసుకుని దాని సూదిని తీసుకునే వాళ్ళను సిరంజి డబ్బా మూత మూయ వాళ్ళను డిస్పోజుల్ సిరంజెస్ మాత్రమే వాడాలి సరఫరా ఉన్న వాటిని తీసుకునే వాళ్ళను సిరంజికి సూదిని బాగా బిగించి దూది ఉండలు తీసుకునే వాళ్ళం దూది ఉండాలంటే అంటే కాటన్ దూది ఉండలను స్పిరిడ్తో తడిపి ముందు తీసుకోబోతున్నారు దూది ఉండలతో తొలిచి డ్రా చేయవాలి మీకు రాయడం ఇబ్బందిగా అనిపిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది త్రీ ఫోర్ పాయింట్స్ అంటే ఎక్కువ మ్యాటర్ రాయాలని లేదు మీరు నేర్చుకునేది కరెక్ట్గా టూ త్రీ లైన్స్ రాస్తే సరిపోతుంది ఓకేనా కాబట్టి చూడండి అర్థమవుతుంది అవసరమైన మందుని తీసుకోవాలి మందులు రోగి వద్దకు తీసుకొని పోయి రోగి పేరు మళ్ళీ చెక్ చేయాలి సరైన రోగి సరైన తీరులో పనుండకు సహాయపడవాలని ఇంజెక్షన్ ఇంజక్షన్ ఓకే పేరు ప్రదేశం చూచి స్పిరిట్లో ముంచెం దూది ఉండదో శుభ్రం చేయాలి కాబట్టి ఇంజక్షన్స్ ఏం చేయాలట ఎక్కడైతే ఇస్తున్నామో అక్కడ సర్క్యులర్ మూమెంట్స్ ఈ విధంగా చర్మాన్ని చూడాలి ఓకే చర్మం ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి కొంచెం ఇట్లా అని గట్టిగా ఇట్లా అని అక్కడ నైంటీ డిగ్రీ యాంగిల్లో ఎప్పుడు కానీ ఐఎం ఇంజక్షన్ ఏ విధంగా ఇవ్వాలి నైంటీ డిగ్రీ ఆంగిలో మాత్రమే ఇవ్వాలి ఓకేనా ఈ విధంగా లోపలికి కుచ్చి ఆ వెనుక ఉన్న కదా బ్యారెన్ అనేది బ్యారెల్ని ఈ విధంగా పట్ల వెనుకకు లాగాలి లాగి చూడాలి బ్లడ్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కానీ ఐఎం ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు ఒకసారి గుచ్చ పోకన్నా గుచ్చడం అన్నట్టు ఒకసారి పోక్ చేసిన తర్వాత వెనక పట్ల ప్లంగర్ అంటారు దాన్ని ప్లంగని కానీ ఈ విధ లాగాలి లాగినప్పుడు ఒకవేళ మనకు బ్లడ్ వచ్చిందంటే అది కరెక్ట్ పొజిషన్లో లేదు అని అర్థం వెంటనే తీసివేయాలి ఆ విధంగా బ్లడ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంజక్షన్ ఇచ్చావనుకోండి పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అంటే నరానికి ఇచ్చినప్పుడు మాత్రమే బ్లడ్ వస్తుంది ఐఎం ఇంజెక్షన్ నా కండరానికి ఇచ్చినప్పుడు బ్లడ్ రాకూడదు ఒక్కసారి గుచ్చిన తర్వాత మనం ఏం చేయాలి వెనకకు లాగాలి లాగినప్పుడు ఏం చేయాలి అక్కడ బ్లడ్ వస్తుందా రాలేదంటే కరెక్ట్ పొజిషన్లో ఉన్నదని అర్థం ఒక బ్లడ్ వస్తే ఏంటిది వెంటనే తీసేసి వేరే పొజిషన్ చుక్ చేసుకొని ఇవ్వాలి అర్థమవుతుంది ఎందుకు లాగుతున్నాం అనేది ఇంకొకసారి ఇచ్చే ముందు కూడా మనం ఎయిర్ బబుల్స్ చెక్ చేయాలి ఎయిర్ బబుల్స్ ఉన్నట్టు కూడా ఎంఫైసిమ లోపల వార్ బబుల్స్ అనే ఉండిపోయి తర్వాత మన బ్రెయిన్ కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంది అంటే వా అదే అంటే బ్లడ్ ద్వారా ఈ విధంగా తిరుగుతూ వెళ్ళి వెళ్ళిపోయి మన ప్రదేశంలో ఏదో ఒక దగ్గర ఆగిపోయి దాని ద్వారా వాపు కానీ దాని ద్వారా ఇంకా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంజక్షన్స్ ఇచ్చేటప్పుడు బబుల్స్ లేకుండా ఇట్లా స్ట్రైక్ చేస్తూ మనం ఎయిర్ బబుల్స్ అని బయటికి వెళ్ళేలాగా చేసి మనం ఇవ్వాలి ఇవి రెండు గుర్తుంచుకోవాలి ఇచ్చే ముందు లాగేటప్పుడు కూడా ఓకేనా కాబట్టి ఇవన్నీ చూడండి మందుని నెమ్మదిగా ఎంటర్ చేసి సిరంజిని తీసివేసి స్వాబ్తో మెల్లగా కూర్చున్న తర్వాత ఒక బ్లడ్ రాలేదు అనుకున్నప్పుడు మళ్ళీ మె ఇంజక్షన్ ఇచ్చి మళ్ళీ వెంటనే తీసి దాని ప్లేస్లో కాటన్ పెట్టి పేషెంట్కి మంచి మసాజ్ చేసి పేషెంట్ని తిక్కొని పెట్టుకొని రప్ చేసుకోమని చెప్పాలి ఒక షీట్లో ముందు మందు ఇచ్చినది రికార్డ్ చేయగలను దూదిని సిరంజీ శుభ్రం చేసి ఇంజెక్షన్ డబ్బాలో వేసి ఉంచేవలను లేక డిస్పోజబుల్ అయినా సురక్షిత పెట్టేందుకు పడవేయవలను ఓకేనా రోగిలు అసాధారణ పరిస్థితి ఏమైనా కనిపించేమో వేసి చూడాలి ఒక ఇంజక్షన్స్ ఏమైనా కాంప్లికేషన్స్ అది అయ్యా చూసాలి ఇంజక్షన్స్ ఇచ్చినప్పుడు మనం పాటించవలసిన సూత్రాలు రైట్స్ అనుకున్నా కదా రైట్ పేషెంట్ రైట్ టైం రైట్ డ్రగ్ రైట్ డోసు రైట్ రూట్ రైట్ డిస్ట్రిబ్యూషన్ కాదమ్మా రైట్ డాక్యుమెంటేషన్ ఒకరి ఇంట్రామస్కర్ ఇంజెక్షన్ చేతిలో డెల్టాయిడ్ కండరంలోకి అదే పిరుదులయ్యందు బట్ అసలు గ్లూటియల్ మాక్సిమస్ మజిల్ అనేది ఉంటుంది ఈ రెండింటికి ఇవ్వాలి అర్థమైందా ఒకసారి చూద్దాం మన డైగ్రామాటిక్ రిప్రజెంటేషన్లో చూడండి చర్మం ఓకేనా ఇంట్రా అయినా కానీ నైంటీ డిగ్రీ యాంగిల్లో ఈ విధంగా ఇవ్వాలి ఏ విధంగా గుచ్చారు ఇట్లా చూడండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా లేకపోతే నైంటీ ఈ విధంగా ఇచ్చారు ఇట్లా స్ట్రేట్గా చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది ఓకే నైంటీ డిగ్రీ అని ఇది నైంటీ అని రాస్తుంది కదా ఇక్కడ ఇంట్రా అయినా కానీ నైంటీ డిగ్రీ యాంగిల్లో ఇవ్వాలి సబ్కుటేనియస్ అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఈ విధంగా కొంచెం పెన్నులాగా పట్టుకోవాలి ఈ విధంగా అంటే వేరే ఉంటుంది ఓకే సబ్కుటేనియస్ అనగానే ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో ఈ విధంగా ఇంట్రా డర్మల్ అయితే ఫిఫ్టీన్ డిగ్రీ యాంగిల్లో ఇవ్వాలి గుర్తుపెట్టుకున్నామ్మా మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అన్నట్టు అయ్యా మనగానే మనం ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో ఇవ్వకూడదు ఏమి ఇవ్వాలి సబ్కుటేనియస్ మాత్రమే ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్ ఇవ్వాలి ఇంట్రమస్క్లో నైంటీ డిగ్రీ యాంగిల్లో ఇవ్వాలి ఇంట్రాడర్మల్లో ఫిఫ్టీన్ డిగ్రీ యాంగిల్లో ఇవ్వాలి పదిహేను నలభై ఐదు తొంభై ఓకేనా రెండు కండరానికి సబ్కుటేనియస్ చర్మం అడుగు భాగంలోనికి చర్మము సబ్కుటేనియస్ కండరంలోనికి ఈ విధంగా అర్థమవుతుందా ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మరి ఒకసారి చెప్తున్నా ఇంటర్మస్లో నైంటీ డిగ్రీ యాంగిల్ సబ్కుటేనియస్ అంటే చర్మం కింది పొరలోనికి ఇంటర్ డర్మలు కణజాలంలోనికి సార్ చర్మం యొక్క పై పైపుర ఇంటర్ అంటే చర్మం యొక్క పై పొర ఓకే సబ్కుటేనియస్ అంటే చర్మం కింద అడుగు పొరలోనికి ఓకేనా అర్థమవుతుందా ఏమన్నా ఓకే ఈ విధంగా చూడండి కావాల్సిన ఆర్టికల్స్ అనుకునే ఒక ట్రైలో ట్రై స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఇక్కడ సిరంజీ నీడిల్స్ స్పిరిట్ విత్ కాటన్ ఆంపుల్ ఫైల్ ఆంపుల్ ఏ ఎం ఇవ్వు ఆంపుల్ అంటే ఏంటిదంటే ఈజీగా బ్రేక్ చేసేవన్నట్టు వైల్ అంటే మనము పౌడర్ ఫామ్లో ఉన్న వాటిని వైల్స్ అంటారు లిక్విడ్ ఫామ్లో ఉన్నదాటిని ఆంపిల్స్ అంటారు ఓకేనా అది డిఫరెన్షియేషన్ గుర్తుపెట్టుకోండి వాయిల్స్ ఆంపిల్స్ అంట వాయిల్ అంటే పౌడర్ ఫామ్లో ఉండి ప్లాస్టిక్ క్యాప్ ఉంటుంది అందులో వచ్చి మనం పౌడర్ లిస్టులు వాటర్ యాడ్ చేసి ఇస్తాం వైల్ ఆంపిల్ అంటే బ్రేక్ చేసేది ఈజీగా ఇట్లా బ్రేక్ చేసి మనం ఇంజెక్షన్స్ ఇస్తాం ఓకే ఓకే ఫైవ్ పర్సెంట్ డేటాల్స్ సీసాలో చిట్లు ఫోర్ స్టెప్స్ ఓకే పాటు కూడా ఫైవ్ పర్సెంట్ డిటెల్ ఫైవ్ పర్సెంట్ డేటాల్ కలిగిన సీసాలో చిట్లు ఫోర్ స్టెప్స్ పేపర్ బ్యాగ్ అండ్ టవల్ ప్లాస్టిక్ కంటైనర్ విత్ కాటన్ కిజిడే విత్ పేపర్ బ్యాగ్ అంటే కొన్ని కొన్ని ఫైవ్ పర్సెంట్ డెటాల్ సొల్యూషన్ కలిగిన సీసాలో చిట్లు ఫోర్ స్టెప్స్ ఎందుకని అంటే కొన్ని కొన్నిసార్లు మనం ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు పేషెంట్కు ఎవరు ఉండరు అనుకోండి దాని ద్వారా చిట్ల ఫోర్ స్టెప్స్ పెద్దగా ఉంటుంది సీజర్స్ లాగా దానితో మనం కావాల్సిన వస్తువులు మనం తీసుకొని మళ్ళీ చిట్ల ఫోర్ స్టెప్స్ అందులోనే పెట్టాలి అందుకే అందులో డిటిల్ సొల్యూషన్ ఎప్పటికీ ఉంటుంది అంటే క్రిమిరహితము ఎవరు లేనప్పుడు మనం ఆ ప్రదేశం ముట్టకూడదు టచ్ అయినప్పుడు అన్నప్పుడు చెట్లు ఫోర్స్టెప్ సహాయంతో మన వస్తువుని తీసుకొని మళ్ళీ డెటల్ ద్రావణం కలిగి ఉన్న ఆ సీజన్లోనే పెట్టాలి అంటే దాని ఒకరు ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా చెట్లు ఫోర్సెస్ అందులో పెడుతున్నా కాబట్టి దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది నిర్మూలించగలుగుతాం అన్నట్టు ఓకేనా ఇవన్నీ చూడండి డెల్టాయిల్ మజ్జు అనేది ఈ విధంగా అక్రమియం ప్రాసెస్ అనేది ఓకే ఓకే నైన్టీ డిగ్రీ యాంగిల్ ఈ విధంగా ఇంకా కొంచెం పైకి లేపాలి యాక్చువల్గా నైంటీ డిగ్రీ యాంగిల్ అనే ఇదా కాదు ఇంకా కొంచెం పెన్నులాగా మంచి పైకి నైంటీ డిగ్రీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇవ్వడం ఓకేనా అర్థమవుతుందా ఓకే చూడండి ఇక్కడ ఇది ఏమనుకున్నాం ఇంట్రామాస్ గారికి మన బటకు స్కిచ్ అప్పర్ అవుటర్ పార్ట్ అండి కాబట్టి గమనించారు ఇక్కడ ఇది ఓకే ఈ విధంగా బటక్ ఉన్నది అనుకోండి ఈ విధంగా ఫోర్ పార్ట్స్ కాబట్టి ఇక్కడ ఇస్తున్నారు అర్థమైంది కదా ఇక్కడ కూడా చూడండి ఈ విధంగా ఓకే ఈ విధంగా ఇవ్వడం ఈ విధంగా పార్ట్స్ చేస్తే ఈ సైడ్కి ఇవ్వడం ఓకేనా ఓకే చూడండి గమనించండి ఫస్ట్ మనం పార్ట్స్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఈ విధంగా చూసిన తర్వాత ఓకే నైంటీ డిగ్రీ యాంగిల్ ఈ విధంగా ఇవ్వాలి ఇట్స్ క్లియర్ ఏబీసీ లాగా మంచిగా ఇచ్చారు ఈ విధంగా చూసుకొని ఫస్ట్ ఆ సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేయాలి ఈ విధంగా స్ట్రెస్ చేసి ఈ విధంగా ప్రెస్ చేసే ఇట్లా లాగడం ఇట్లా లాగి ఫస్ట్ మనం సెలెక్ట్ చేయాలి ప్లేస్ తర్వాత ఇట్లా స్ట్రెస్ చేసుకోవాలి తర్వాత ఇంజక్షన్స్ లోపల గుచ్చాలి తర్వాత ప్లంగర్తో వెళ్ళి ఆ విధంగా ఫోర్ స్టెప్స్ అని ఎక్కడ గుర్తుపెట్టుకోండి సెలెక్ట్ చేయాలి పాటని తర్వాత స్ట్రెస్ చేయాలి ఇంజెక్షన్ అందులో పోక్ చేయాలి గుచ్చాలి తర్వాత దాన్ని బట్టి ప్లంగర్ని బట్టి బయటికి లాగాలి ఇట్లాతే మన అందులో బ్లడ్లో బ్లడ్ వస్తుందా లేదని చెక్ చేసుకో రాలేదంటే కన్ఫర్మ్ చేసుకొని కరెక్ట్ సైట్ అని కన్ఫర్మ్ చేసుకొని ఇంజక్షన్స్ ఇవ్వాలి ఓకేనా ది సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది డ్రగ్ ఓకే సో టిల్ నా ఐ డిస్కస్ అబౌట్ ది రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ ది డ్రో ఇంటర్ మసలర్ ఇంజక్షన్స్ ఇస్కి ఒక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఐఎమ్ ట్రై టు ఐఎమ్ ట్రై ఐ ఆమ్ ట్రయింగ్ టు గివ్ ద ఒక వాలబుల్ సజెస్ సారీ వాలీబుల్ కంటెంట్ యూ పీపుల్ okay na so thanks for watching my channel have a nice and beautiful day to everyone okay jai hind jai bharat